ఓకే, ఓపెన్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్న గెస్టులందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇక ఈరోజు ఓపెన్ డిబేట్ అంశానికి వస్తే, పవన్ కళ్యాణ్ రాజకీయం నేర్చుకున్నారు. అంటే ఎక్కడో ఉన్న గురిని ఎవరి భుజం మించో చూసి కొట్టడం అనేది ఆయన ఇటీవల కాలంలో బాగా చేస్తూ వస్తున్న ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్లో పర్లేదు, ఒక రెండు మూడు స్టేజెస్ దాటారనిపించుకోవటానికి మొన్నటికి మొన్న ఆయన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల ఈ ఇన్ఛార్జీల సమావేశం, పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మనం చూడాల్సి ఉంటుంది. చాలా అంశాలు స్పృశించారు. వైజాగ్ స్టీల్ దగ్గర నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ హక్కుల దగ్గర నుంచి, ఇంకా వైసీపీలో ఉన్న లుకలుకల గురించి కూడా మాట్లాడారు. మంత్రులు ఉండి కూడా ఉత్స విగ్రహాల్లాగా మారిపోయారు. ఉదాహరణకి బొత్స సత్యనారాయణ, ఆయన స్థాయి ఏంటి, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఒక సహాయ మంత్రి మాదిరి మిగిలిపోవలసిన దయనీయమైన పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. ఒక రకంగా సత్యబాబుకి మద్దతుగా ఆయన మాట్లాడినట్టుగా కనిపించింది. అయితే దీని వెనుక చాణక్యం ఉంది, దీని వెనుక వ్యూహం ఉంది, దీని వెనుక ఎత్తుగడ ఉంది. ఒక్కసారి ఈ సంభాషణని రాజమండ్రిలో ఆయన చేసిన బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగాన్ని కనెక్ట్ చేసి చూస్తే గనక కులాల స్పృహ ఆయన తీసుకొచ్చిన విధానం కాపులని, అలాగే మిగిలిన బీసీ కులాలని ఎలా సమైక్యపరచాలి, కాపులు పెద్దన్న మాదిరి ఎలా వ్యవహరించాలి, శెట్టి బలిజన్ని ఎలా కలుపుకుంటూ పోవాలి, వివిధ కేటగిరీలు బీసీలో ఉన్న వాళ్ళని ఎలా కలుపుకుంటూ పోవాలని చేసి ఆయన చేసిన ప్రస్తావన ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాగే మొన్నటికి మొన్న సత్యబాబు స్థాయి ఏంటి, ఆయన హోంమంత్రిగా పనికిరాడా, పరిశ్రమల శాఖ మంత్రిగా పనికిరాడా, ఆయన లోగడ చేసిన నిర్వహించిన పోర్ట్ఫోలియోలే కదా, అంటే హోంమంత్రి కాకపోవచ్చు, పరిశ్రమలు ఇలాంటివి అయితే ఆయన చేసినవి కదా. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఒక సహాయ మంత్రి స్థాయిలో ఉంచడం ఏంటని వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్య చేయటం వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. వైసీపీలో ఇప్పటిదాకా ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్, సిట్టింగ్ ఎమ్మెల్యేస్లో 28 మంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. పేరు చెప్పడానికి ఇక్కడ వీలు లేదు, కానీ నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కీలక మంత్రి, నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పోర్ట్ఫోలియోలు నిర్వహించిన ఒక కీలకమైన నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీళ్ళందరినీ సమీకృతం చేసి, అంటే రెడ్లలో కూడా అసంతృప్తితో రగిలిపోతున్న వాళ్ళందరినీ ఒక అంబ్రెల్లా కింద తీసుకురావాలి అని ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క వాక్యాన్ని ఆయన అలా విసురుతూ వైసీపీ వెంటపడుతున్నారనేది అర్థమవుతుంది. సరే, ఆయన స్ట్రెంగ్స్, ఆయన వీక్నెస్ ఇవన్నీ పక్కన పెడితే, బలాబలాలన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఆయనకి ఎవరో వ్యూహరచన చేసి ఆయనకి చెబుతున్నారు, దాని ప్రకారమే ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆయన వెళ్తున్నారనే దానికి స్పష్టమైన ఇండికేషన్. మొన్నటికి మొన్న ఆయన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కార్యకర్తలు నాయకుల సమావేశంలో మాట్లాడిన తీరు. సరే, సత్యబాబు మీద ఆయన అంతగా ప్రేమ వలకబోయటానికి కారణం ఏంటంటే, ఒకటి ఆయన కాపు సామాజిక వర్గం, రెండు బలమైన నేత కాపు సామాజిక వర్గంలో, మూడు అసంతృప్తుల్ని ఒక ఘాటి కింద తీసుకురాగల దక్షత నేర్పరతనం ఉన్న వ్యక్తి. ఈ మూడు కలిసి దువ్వటం మొదలెడితే ఏదో ఒకరోజు వాళ్ళందరూ ఇటువైపు జనసేనాని వైపు తిరుగుతారని ఒక ఆశాభావం కావచ్చు, లేదా ఆయనతో కలిసి పోటీ చేయాలని ఊవిళ్ళూరుతున్న తెలుగుదేశం అందించిన స్క్రిప్టు కావచ్చు. ఈ అంశానికి సంబంధించిన ఓపెన్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన నేత మెరుపుల మహేష్. నమస్తే మహేష్ గారు. మహేష్ గారు నమస్తే. మీ ఆడియో మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి మహేష్ గారు. అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నేత, ఇంకా తురగా శ్రీరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్, రాజశేఖర్ బెహరా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వైజాగ్ నుంచి, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా రాజశేఖర్ గారు ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని? రెండేళ్ల పాటు వైసీపీ అధికారంలో వచ్చిన రెండేళ్ల పాటు స్తబ్దుగా ఉండి ఒక్కసారిగా ఆయన ఒక కుల చేతన సమాజంలో తీసుకురావటం, అలాగే గాలం వేయటం, కుల నేతలకు గాలం వేయటం, అంటే చాలా సటిల్గా, చాలా స్ట్రాటజిక్గా, ఎక్కడా కూడా బహిరంగంగా సత్యబాబు గారు మీరు రండి వచ్చి జనసేనలో కలిసిపోండి, మీలాంటి వాళ్ళందరినీ తీసుకురండి అని ఎక్కడ చెప్పట్లా. సందర్భాన్ని, సన్నివేశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఆయన వ్యక్తం చేస్తున్న తీరుని మీరు ఎలా విశ్లేషిస్తారు? నమస్తే, చెప్పండి. నమస్తే రాజశేఖర్ గారు, వినిపిస్తుందా? నేను అడిగిన ప్రశ్న మీకు వినిపించిందా? వినిపిస్తుంది, చెప్తున్నా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్లుగా
ఒక వ్యూహ రచన లేదు, ఆ స్థాయి నాయకత్వం ఆయనలో ఉన్నది అని చెప్పి వినిపిస్తున్నది. నా మాట వినిపిస్తున్నావా? వినిపిస్తుందండి, మీరు కంటిన్యూ చేయండి రాజశేఖర్ గారు. ఓకే ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహ రచన చేయగలరు, ఆయన ఒక నాయకత్వం. ఆడియో మ్యూట్లోకి వెళ్ళినట్టుంది రాజశేఖర్ గారు, కైండ్లీ చెక్ వన్స్ అండి. చెప్పండి, కంటిన్యూ చేయండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, పవన్ మీ ప్రశ్న తీసుకుని నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వ్యూహ రచన చేయగలరు, ఆయన రాష్ట్ర స్థాయిలో చాలా పెద్ద స్థాయిలో నాయకత్వాన్ని మోహరింపగలరు, మోహరింప చేయగలరు అనేది ప్రశ్నార్థకంగా నా తాలూకా అభిప్రాయం చెప్పబోతున్నాను. ఇప్పుడు మొట్టమొదట బొత్స సత్యనారాయణ గారి తాలూకా స్టేటస్ ఏంటి, స్టాండర్డ్ ఏంటి, ఆయన తాలూకా ఎక్స్పీరియన్స్ ఏమిటి, ఆ రాజకీయ ప్రస్థానం ఏమిటి, ఒకటి. ఆయన తాలూకా కెపాసిటీతో పోలిస్తే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఒక్కసారి కాసేపు కెపాసిటీ వైపు, అంటే నేను ఒక వ్యక్తిని ఎవరైనా నేను పిలుస్తున్నాను అంటే నా దగ్గర ఏదో ఉండాలి. లాలో గొప్ప సెయింగ్ ఒకటి ఉంది, నెమోదాత్ కోజ్ నాన్ హ్యాబెత్ అని, అంటే నోబడీ క్యాన్ గివ్ ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ హీ హ్యాజ్ అని. ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఉంటేనే నేను ఆహ్వానించగలను, లేదు నా దగ్గర ఏదైనా ఉందని గమనిస్తే ఎవరైనా నన్ను వచ్చి ఆశ్రయిస్తారు. ఇది చాలా వాస్తవమైన విషయం, నిజమైన విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏమిటి అని కాసేపు 2 నిమిషాలు ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి చాలా ఉంది. ఒకటి, మొట్టమొదట అంటే ఒక స్థిరత్వం లేనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా ప్రయాణం జరుగుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈవెన్ స్టూడెంట్ దశ నుంచి కూడా స్థిరత్వం లేదు, స్టూడెంట్ గా ఒక రకంగా ఫెయిల్ అయినారు. రెండు, కెరీర్ లో చూస్తే ఆ తర్వాత ఆయన బహుశా మానసికమైన పరిస్థితులు ఏమిటో తెలియదు కానీ సూసైడ్ అటెంప్ట్ చేసి ఉన్నారు ఆయన. ఆ పరిస్థితుల్లో నుంచి ఆయనకు ఒక కెరియర్ ఇవ్వాలన్నట్టుగా వాళ్ళ అన్నగారు ఆయన సినిమాల్లోకి తీసుకుని వచ్చారు. అంటే ఒకటి రాజశేఖర్ గారు, మనకు ఆయన ప్రస్తుత ఆయన గతం గురించి కాదు, వర్తమానంలో కొద్దాం, ఎందుకంటే ఈ గతం మనం ప్రస్తావన చేయొద్దు. వర్తమానంలో అంటే గడిచిన 2.5 ఏళ్లకి ఇప్పటికీ ఆయనలో చాలా ఒక స్పష్టమైన తేడా వచ్చింది. అంటే వ్యూహాలు వేయటంలోను ప్రస్తావనలు చేయటంలోను కూడా ఆచి తూసి వేస్తున్నారు. అక్కడికే వస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు కానీ లేదా మొన్న జేడీ వెంక లక్ష్మీనారాయణ గారి తాలూకా విషయాన్ని చూసినా కానీ ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయి ఈయన విషయంలో, మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో అనేటువంటి దానికి చాలా 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 మనం మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఈ విషయాన్ని మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చాలా కీలకమైన అంశాలు 2-3 చెప్పేసిన తర్వాత డైరెక్ట్ గా సమాధానంలోకి వచ్చేస్తారు. 2-3 విషయాలే, అంటే వి హావ్ అదర్ గెస్ట్ ఆల్సో టు అడ్రస్ అండి, అందుకని డైరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఆయన నేపథ్యం వద్దు మనకి ఇప్పుడు, సబ్జెక్ట్ లోకి వచ్చాం. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని కనుక ఈయన ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే మనం చూడాల్సింది ఏమిటంటే, మొన్న స్టీల్ ప్లాంట్ అనే దాంట్లో మొన్న ఒక మీటింగ్ లో ఉన్నటువంటి స్పీచెస్ మనం చూస్తే కనుక అసలు బీజేపీ అంటే బీజేపీ తాలూకా మనగణ్ణి ప్రశ్నిస్తూ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో ఒక చిన్న పాయింట్ ఆయన అన్నారు, ఒక ముఖ్యమైన విషయం అన్నారు, అది ప్రజలు కూడా మిస్ అయ్యారు. బిజినెస్ లైన్ లాంటి గొప్ప పత్రికలు రాసినటువంటి విషయం ఏమిటంటే, అసలు అప్పుడున్నటువంటి ఎన్డీఏ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ తాలూకా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా మనుగడ ఆ రోజు ప్రశ్నార్థకం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కాపాడకపోతే పతనం అయిపోతుంది, వీళ్ళు రేపు స్టీల్ ప్లాంట్ ని కూడా అమ్మేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ని కూడా రేపు అమ్మేస్తారు అని ఈయన ఆ రోజే అన్నారు. 2016-17 ప్రాంతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో మరి ఆయనకి మనసుకి ఎందుకు తోచిందో, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు అని ఆ రోజే ఆయన నోటి నుండి ఎందుకు వచ్చిందో ఆయనకు తెలియాలి, భగవంతుడికి తెలియాలి. ఇది ఇలా ఉండగా మరి బస్తా సత్యనారాయణ గారు ఒకవేళ మీరు అన్నట్టుగా ఒక కాపు కమ్యూనిటీని బేస్ చేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర వెళ్ళాల్సి వస్తే మరి చిరంజీవి గారు తక్కువ లీడర్ ఏం కాదు కదా, మరి ఆయన పెట్టినప్పుడు పిఆర్పి పార్టీలోకి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు వెళ్ళిపోయి ఉండాలి. ఆ రోజు అటువంటివి ఏమీ లేవు కదా, పైగా పిఆర్పిని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కాంగ్రెస్ లో విలీనానికి కూడా మరి బొత్స సత్యనారాయణ గారు కారణమయ్యారని చెప్తా. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు నా మనిషిని పవన్ కళ్యాణ్ గారు ఈవేళ
ఒక దశ లేకుండా దిశ లేకుండా ఆయనకంటూ ఉండేటట్టు ఒక ఒక స్థానాన్ని కూడా సంపాదించుకునే పరిస్థితి లేకుండా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో, ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్పీతో వాళ్ళ అన్నగారితో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చారు, కాంగ్రెస్ లో విలీనం చేశారు. అంటే ఇప్పుడు ఈయన పార్టీ పెట్టినప్పటికీ ఈయనకు ఒక సపోర్ట్ కావాలి, ఈయనకు ఒక ఎక్కడో దగ్గర ఒక స్ట్రెంత్ కావాలి, అప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళలేని పరిస్థితి. మిగిలినవి రెండు, తెలుగుదేశం ఒకటి, మన బీజేపీ ఒకటి. ఇప్పుడు ఈ రెండు వైపు చూశాడు ఆయన. సరిగ్గా తెలుగుదేశం వైపు చూస్తున్నప్పటికీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన చాణక్యం ఆయనకు ఉంది కదా, ఆయనకి ఏమిటి ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు సపోర్ట్ అనగిలింది. సో ఎవరో ఒకరు పార్టీ పతనం అయిపోతుంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్, సెలబ్రిటీ ఇమేజ్ కానివ్వండి, సినిమా ఇమేజ్ కానివ్వండి, దాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. అంటే ఇక్కడ ఏమైందంటే అతనికి అవసరం ఒక గోడ చేర్పు పవన్ కళ్యాణ్కి, ఇతనికి అవసరం పార్టీ మనుగడకి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవడం. అంటే ఈ రెండు ఉండేటువంటి ఈ లాబింగ్ వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఒక గట్టిగా మారారు. డైరెక్ట్ గానే ఆల్మోస్ట్ మనకు తెలుసున్న విషయం ఈ జనసేన అనేటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చు. సో ఈ పరిస్థితులలో వర్ష సత్యనారాయణ గారు బయటకు వచ్చిందే తెలుగుదేశం పార్టీ, అంత పెద్ద పార్టీ మరి మరి చంద్రబాబు నాయుడు గారి కంటే ఈయన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ రకంగా కూడా ఆలోచిస్తే కూడా కాదు. మరి అటువంటి పార్టీలో నుంచి బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి ప్రజారాజ్యం పార్టీ ఒక కాపు కమ్యూనిటీ పార్టీ అనే దాంట్లోకి ఆయన వెళ్ళలేదు ఆ రోజు కూడా. ఇన్ని పరిస్థితులు మనకు కనబడుతుండగా ఇంకొక వైపు మరి జేడీ లక్ష్మీనారాయణ గారు పాప ఆయన ఒక ఆయన ప్రజాసేవ చేద్దామని చెప్తారు ఆయన, అటువంటి పరిస్థితుల్లో మన ఈ జనసేనలో కలిశారే, మరి ఆయన బయటకు రావడంలో పరిస్థితి ఏమిటి? ఖచ్చితంగా జనసేనలో ఉంటే ఆయన అనుకున్నటువంటి విషయాలు కానీ ఆయన అనుకున్న పనులు చేయలేరనేగా, అది ప్లాట్ఫామ్ కాదనేగా. మరి ఇన్ని విషయాలు ఎదురుగా ఉండగా, యాక్సిడెంట్స్ ఉండగా, ప్రెసిడెంట్స్ ఉండగా బొత్స సత్యనారాయణ గారు లాంటి మనిషి రైట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనలో వెళ్ళే పరిస్థితి లేదు. రైట్, మళ్ళీ వస్తాను రాజశేఖర్ గారు మీ దగ్గరికి. ఒక్కసారి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేత కూడా మనతో ఉన్నారు. మాదిరెడ్డి గారు నమస్తే, ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా ఏమన్నా అసంతృప్తులు, వైసీపీలో ఉన్న అసంతృప్తులు ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ వెంపడ నడిచే అవకాశం ఉందా? పండగ నాడు ఏమన్నా వాళ్ళ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందా? మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వినిపిస్తోందా? శ్రీనివాసరెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుందండి, అన్మ్యూట్ చేసుకోండి. అలాగే అలాగే గెస్టులందరికీ ఒక విజ్ఞప్తి అండి, కైండ్లీ అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే, మీరు జూమ్ లైవ్ కి దగ్గర ఉన్న అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే దాన్ని కొద్దిగా కర్టైల్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి. రైట్ వాసుదేవన్ గారు నమస్తే, చెప్పండి. వాసుదేవన్ గారు కైండ్లీ అండి, మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి గెస్టులందరికీ, బయట ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే మీ రూమ్ లో, మీరు లైవ్ లో ఉన్న రూమ్ లో, దయచేసి వారిని కాసేపు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి అందరికి, గెస్టులందరికీ విజ్ఞప్తి. ఎవరి దగ్గర ఉందో తెలియదు, ఎవరి దగ్గర ఉంటే కైండ్లీ అది అడ్రస్ చేయండి. రైట్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. వాసుదేవన్ గారు మీకు, ప్రసాద్ గారికి, శ్రీరామ్ గారికి, రాజశేఖర్ గారికి, మరి ఈ రోజు ఏదో చాలా మంది గెస్ట్లు ఉన్నట్టుంది. మెరుపుల మహేష్ గారు అండి, ఆయన మర్చిపోతే ఎట్లా, ఈ రోజు హీరో ఆయనే. మెరుపుల మహేష్ గారు ఎవరు సార్? మెరుపుల మహేష్ గారు ఆయన మెరిపించడానికి వచ్చారు, మెరిపించడానికి. మరి అక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అదేవిధంగా దీపావళి పండుగ రోజు మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పేటటువంటి అవకాశం కల్పించినటువంటి సీవీఆర్ నేతలకు, సీవీఆర్ యాజమాన్యానికి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త వరవడిలోకి వచ్చారనేది మీరన్న మాటతోటి నేను ఏకీభవిస్తున్నాను. వాసుదేవన్ గారు ఏంటంటే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎమోషన్స్ క్రియేట్ చేయటం, క్రియేట్ చేసినటువంటి ఎమోషన్స్ ని ఎమోషన్స్ లో కొట్టుకుపోవాలి, ఏదో ఒక ఒడ్డుకు చేరాలని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేయటం, రాజకీయ ప్రయోజనాలు ఆలోచించడం, రాజకీయ ప్రయోజనాల కోసమే ఏ కార్యక్రమాలైనా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజున అందరూ మరి పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆపివేయడానికి ఏదో వచ్చి కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పేసి ఒక బిల్డప్ ఇచ్చే విధంగా,
264 రోజుల తర్వాత రారు సార్. 263 రోజులు జరిగిన తర్వాత 264 రోజు వచ్చి నేను సంఘీభావం తెలియజేస్తున్నాను. అంటే ఆయన ఏ రోజు రావాలో ఏ రోజు రాకూడదు కూడా మీరే చెప్పేస్తారా? మీకు 151 మంది ఉన్నారు కాబట్టి చెప్పనండి సార్, చెప్పనండి. ఆయన డెమోక్రసీ అండి, ఒక ఎమ్మెల్యేని లాక్కున్నారు, కనీసం ఆయన స్వేచ్ఛను కూడా మీరు హరించేస్తే ఎట్లాగా? లేదు లేదండి, ఆ కార్మికులు ఏమైతే ఆశించారంటే మరి మూల విరాట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీని కడిగి పారేస్తారని ఆలోచించారు, ఆశించారు. కానీ మూల విరాట్ను వదిలేసి మరి రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డారు ఆయన. సరే, అంటే ఆ అంశం కాకుండా ఈ రోజు మనం నేరుగా అంశంలోకి రండి సార్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు డైరెక్ట్ గా ఆయన సత్యబాబు గురించి చేసిన వ్యాఖ్యలోకి రండి, ఎందుకంటే ఆయన పట్ల చాలా కన్సర్న్ కనిపించి చూపించారు. అయ్యో ఆయన చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు, దైన్య స్థితిలో ఉన్నారు, ఒక దయనీయ స్థితిలో ఒక సహాయ మంత్రి కాడలు కంటే ఆయన నిర్వహిస్తున్న శాఖకు కూడా అంతగా ప్రాధాన్యం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారంటే, మంచి రోజులు రావటం అంటే ఆయన బయట నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చేసి జనసేనలో కలవటం, అలాంటి ఇండికేషన్ వస్తాను సార్. ఇప్పటి వరకు కూడా గతాన్ని తీసుకుంటే ఆయన సోషల్ బేస్డ్ పాలిటిక్స్, సోషల్ బేస్డ్ ఐడెంటిఫై చేయలేదు. అంటే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని అని ఎప్పుడు చెప్పుకోలేదు. మరి నేను నాకు నేను కులాలకు అతీతం, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు మరి ఇబ్బందులు పడుతున్నా కానీ ఆయనకు సంఘీభావంగా వెళ్ళలేదు, ఆయనని పలకరించలేదు కనీసం. అంటే ఆయన ఏంటంటే కాపు ముద్ర అతని మీద పడకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతను సక్సెస్ కాలేకపోయాడు. కాలేక ఏదైనా సరే ఒక బేస్ ఉండాలి, ఒక బేస్ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ సోషల్ బేస్ కోసం అతను తంటాలు పడుతున్నటువంటి విషయం మీరు అన్నట్లుగా రాజమండ్రిలో చేసినటువంటి ప్రసంగం ద్వారా మనం చూసాం. ఈ రోజున ఆయన ఉద్దేశం ఏంటంటే ముందు తన ఇప్పుడు కాపు అంటే కేవలం కాపు కులస్తులు కాదండి, కాపు ఒంటరి బలిజ అన్ని ఉన్నాయి, అందరిని కూడా వాళ్ళు ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా డైరెక్ట్ గా కాపు కులానికి చెందినవారు కాదు, ఏదో తూర్పు కాపు ఏదో ఉందాయండి. సరే, ఇవన్నీ అనేది ఆయన విసిరిన గాలం, ఆయన విసిరిన గాలంకి బొత్స సత్యబాబు చిక్కబోతున్నారా? ఇది సూటి ప్రశ్న. మనం డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వద్దాం సార్, ఎందుకంటే అక్కడికే వస్తున్నాను. ఆయన ఏంటంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిలదొక్కుకోవాలంటే నాయకులు అనేవాళ్ళు, ఇతర పార్టీల నుంచి నాయకులు అనేవాళ్ళు ఆదరించాల్సినటువంటి పరిస్థితి కావాలండి. అది ఎక్కడైనా అవసరం కూడా. వైఎస్ఆర్సిపి ఆరంభించినటువంటి సమయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సిపిలోకి వచ్చినటువంటి పరిస్థితి, మరి జనసేనకు అటువంటి పరిస్థితులు ఎక్కడ కలగలేదు. కలగపోవటానికి కారణం ఏంటంటే నేను 25 ఏళ్ళు రాజకీయం చేయడానికి వచ్చాను, రేపటి ఎన్నికల కోసం నేను రాలేదు, నేను నన్ను నేను బేరీజ్ వేసుకుంటాను, నాకు బలమున్న కాడే పోటీ చేస్తాను అని ఒక పద్ధతిలో వెళ్ళాడు ఆయన. ఆ పద్ధతిలో వెళ్ళిన ఆయన ఏం చేయాలంటే ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ లాగా న్యూ లీడర్షిప్ని అమర్ చేయటట్టు చేయాలి. చేయలా, ఎవరు కనపట్లా అక్కడ. ఆయన మనోహర్ గారు ఈయన కూర్చొని ఉంటారు ఎక్కడ స్ట్రైట్ గా సబ్జెక్ట్ లోకి రండి సార్. ఈయన గాలం వేశాడా లేదా? కాదు కాదు, గాలం వేశాడు అంటే మనం మిగిలిన వాళ్ళకి కూడా స్కోప్ ఇవ్వాలి మాట్లాడటానికి, అందుకని గాలం వేశాడా, ఆ గాలానికి సత్యబాబు చిక్కుకున్నాడు? నేరుగా మన నేపథ్యం వద్దు దయచేసి, డైరెక్ట్ గా ఆయన నిన్న మాట్లాడిన దానికి మీ పార్టీ వివరణ ఏంటి? బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి గాలాలకు లేదా ఇటువంటి ఆయన ఏదో బొత్స సత్యనారాయణ గారి మీద ప్రేమ ఒలకపోస్తే ఇటువంటి గాలాలకు ఆయన ఆలోచిస్తాడని కాని ఇటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని కాని ఏమాత్రం ఆశలు పెట్టుకోవద్దండి. ఎక్కడ కూడా మీరు అన్నారే ఏదో 28 మంది అసంతృప్తిలో ఉండారని, ఎక్కడ కూడా అసంతృప్తి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన అంటున్నారు. నేను అనలేదండి, మీ వాళ్ళే అంటారు కూడా, మీ వాళ్ళు అంటేనే మాకు తెలుస్తుంది.
నేను అనలేదు. రైట్, మళ్ళీ అభిప్రాయాలు కావు. మీ వాళ్ళు, మీ వాళ్ళు బయట షేర్ చేస్తున్నవే నేను మీతో చెప్పాను. అంతకుమించి మాగ్గా మేము శోధించి సాధించింది ఏం లేదండి. అక్కడ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి, ఒక్కసారి మెరుపుల మహేష్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ వస్తానండి. ఇక్కడ ఆయనకి ప్రజారాజ్యం పార్టీ అనేది, ఆ ప్రస్థానం అనేది ఆయనకి ఒక గుదిబండగా మారిందండి. అక్కడ ఒక చిన్న ప్లస్ పాయింట్ కూడా ఆయనకు ఉంది, ఏంటంటే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని నిరసించినటువంటి వ్యక్తిగా ఆయన ఏదో కాస్త ప్లాట్ఫామ్ వేసుకుని తంటాలు పడతా ఉన్నాడు. కానీ ఆయన వేసేటటువంటి ఈ ఎత్తులు, ఎత్తుగడల వెనక ఒకళ్ళు ఎవరున్నారో తెలియదు, కానీ ఈ ఎత్తులు కాదండి కావాల్సింది. ఆయన నిలదొక్కుకోవాలంటే ప్రజలలో ఆయన నాయకత్వం, ముందు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఆయన నాయకత్వం పట్ల, ఆయన పట్ల నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగించాలి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి, మెరుపుల మహేష్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మహేష్, ఏంటి మీరు పండగ ముందు రోజు ఈ గాలాలు వేయటం అన్న ప్రాక్టీస్ మొదలెట్టారా పార్టీ నుంచి, జనసేన అగ్రనాయకత్వం నుంచి? మీకే బోల్డంత క్యాడర్, బోల్డంత ఇది నాయకత్వం ఉన్న యూత్ అంతా మీ పార్టీలో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకండి ఒక మళ్ళీ ఇంత వేరే పార్టీలో ఉన్న నాయకుడిని తీసుకొచ్చి మీలో కలుపుకోవటం అంత అవసరమే వచ్చింది? ఆయన పట్ల సత్యబాబు పట్ల ఏమైనా సానుభూతి ఉంటే ఇంటికి వెళ్ళి ఒక గులాబీ పువ్వు వచ్చి ఒక స్వీట్ ప్యాకెట్ ఇవ్వచ్చు, కానీ ఆయనకు మంత్రి పదవిలో ప్రాధాన్యత లేదు. పక్క పార్టీలో పక్క వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ సాధక బాధకాల గురించి ఎందుకు? మీ పార్టీలోనే అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. అవి వదిలేసి సత్యబాబుకి మంత్రి పదవి లేదు, ఆయనకు మంచి రోజులు రావాలి, ఈ ఆశాభావనలు, ఈ దీవెనలు ఎందుకు? సార్, ముందుగా అక్కడ ఉన్న ప్యానెల్ సభ్యులందరికీ మరియు నాకు అవకాశం ఇచ్చిన సీవీఆర్ యజమానానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేలాగా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం సార్, జనసేన పార్టీ తరపు నుంచి ప్రేక్షకులందరికీ కూడా. సార్, ఇక్కడ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారి మీద చూపించింది ప్రేమో లేకపోతే వెటకారమో అనేది కూడా తీసుకోవచ్చు. యాక్చువల్ గా ప్రేమ అని ఉందా లేకపోతే వెటకారం అని కూడా తీసుకోవచ్చు. చెప్పారు ఆయన, అదే సార్, అదే సార్, అది ప్రేమ అని మీరు అంటారు, వెటకారమే నేను అంటాను సార్, వెటకారం అంటుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ దట్ ఇక్కడ కొందరు మన రాజశేఖర్ గారు కావచ్చు, మడిరెడ్డి మాదిరెడ్డి శ్రీనివాస్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రస్తావన చేశారు. అంటే ఏంటో ఇంటర్మీడియట్ లేకపోతే ఆ తర్వాత కెరియర్ లో కూడా సూసైడ్ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది సార్. ఏంటంటే ఒక ఎవరో ఒక పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు రావాలంటే ప్రయత్నం చేసేటప్పుడు మనం దేని మాట్లాడతాం, ఎలాంటి విషయాలు మాట్లాడతాం అనే విషయాలు కూడా చాలా అవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే ఏంటి, ఇప్పుడు దీని గురించి నేను మేము కానీ వేరే విధంగా మాట్లాడగలిగితే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. మరి ఈ రోజు అదే బొత్స సత్యనారాయణ ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. ఇక్కడ అంటే కెపాసిటీ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ లెవెల్లో విమర్శించి కెపాసిటీ చూపించినటువంటి బొత్స సత్యనారాయణ గారి యొక్క మాటల్ని పర్వాలేదు, నాకు ఇట్లాంటి వాళ్ళు కూడా అవసరమని తీసుకున్నప్పుడు కెపాసిటీ బొత్స సత్యనారాయణకు ఉందా లేకపోతే కెపాసిటీ లేక జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ పక్కన పెట్టుకున్నారా, లేకపోతే ధర్మవరం సంబంధించిన ఆయన ఆయన ఇంకొక నాయకులు కూడా వైసీపీ, అసలు కాంగ్రెస్ లో ఉన్న మెజారిటీ నాయకులు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో కావచ్చు, పబ్లిక్ లో కావచ్చు, 2000 రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడారు అన్ని చూసినప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి కెపాసిటీ లేక వీళ్ళందరినీ తీసుకున్నారా, లేకపోతే కెపాసిటీ వీళ్ళకి అంత కెపాసిటీ ఉందని తీసుకున్నారా? అంటే కెపాసిటీ గురించి మాట్లాడాలంటే క్యారెక్టర్ గురించి మాట్లాడితే బెటర్ గా ఉంటుంది సార్. క్యారెక్టర్ కెపాసిటీస్ అని చాలా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు ఎస్ డెఫినెట్ ఈ రోజు మాట చెప్తున్నాను సార్, దీపావళి రోజు మాట చెప్తున్నాను, 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో ఆ కుటుంబం కావచ్చు, ఆ ఫ్యామిలీ కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, ఆ పార్టీ వాళ్ళ నష్టపోయిన వాళ్ళు కావచ్చు, ఎంతో మంది కావచ్చు. బట్ అప్పటికి కూడా అదే కుటుంబంలో నుంచి ఒకరు మళ్ళా పార్టీ పెట్టి పబ్లిక్ వచ్చి మేమేమో చేస్తామన్నప్పుడు 2014లో ఒక పార్టీకి మద్దతు ఇచ్చారు, 2019లో మీకు ఇంత సీన్ లేదని పక్కన పెట్టారు. ఈ విషయాన్ని మన పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ లో ఒక మీటింగ్ లో చెబుతూ ఎస్ మేము ఆ రోజు చేసిన తప్పులో నేను భాగస్వామ్యం కాబట్టి మీరు ఎన్నిసార్లు శిక్షించండి అని చెప్పారు. ఇది సార్ కెపాసిటీ అంటే. కెపాసిటీ అంటే గెలుపున్నప్పుడు పార్టీ పక్కన నిలబడడం కాదు, ఎవరెవరో నాయకులు పార్టీలో చేర్చుకున్నారా నిలబడడం కాదు, కెపాసిటీ అంటే. సో పవన్ కళ్యాణ్ గారు కెపాసిటీ ఏంటి అనేది ఫ్యూచర్ లో చూస్తారు. ఇక్కడ ఎవరు కెపాసిటీలు కంటిన్యూటీ గా ఉండదు. చంద్రబాబు నాయుడు కెపాసిటీ గురించి కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కెపాసిటీ కాదు. ఈ రోజు కెపాసిటీ ఉన్న పార్టీలకు అసలు కనీసం డిపాజిట్ లేని రోజులు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు కెపాసిటీ తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఒక దేశంలో ఒక టైంలో దేశంలో చక్రాలు తిప్పిన కెపాసిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిస్థితి ఏంటి? రేపు ఇంతే సార్, కెపాసిటీ అనేది ఎవరికి కాన్స్టెంట్ కాదు, కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ చేంజ్ అన్నట్టు కాన్స్టెంట్
నెవర్ కాన్స్టెంట్ ఎప్పుడు ఉంది, ఆల్వేస్ టేక్స్ ఎ చేంజ్ యాక్చువల్ అనే పాయింట్ మీద ఎస్ ఆయన మా నాయకుడు తీసుకున్నారు. మీరు అన్నట్టు ఈరోజు పాయింట్కి వస్తే బొత్స సత్యనారాయణ గారి గురించి ఆయన ఆయన అక్కడ ఉన్న విజయనగరంలో ఉన్న పర్యటనలో ఆయన గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ తాలూకా సంబంధించిన అక్కడున్న మంత్రి కాబట్టి ఏమో పవన్ కళ్యాణ్ గారి స్థాయికి జగన్మోహన్ బొత్స సత్యనారాయణ గారు ఇంకా మరింత స్థాయిలో ఉండాలని కోరుకోవచ్చేమో. వాస్తవానికి అది కూడా అదే సార్, సజ్జల రామకృష్ణ రెడ్డి ఎక్కడ ఉన్నారు అక్కడ యాక్చువల్ చెప్పాలంటే. మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెడితే ఏ పార్టీ నాయకులు ఏ దేనికి సంబంధించిందైనా, అది ఉద్యోగాలకు సంబంధించిందైనా లేకపోతే పొలిటికల్ గా ఒక అన్నది సజ్జల రామకృష్ణ రెడ్డి వైసీపీకి జిందా తెలుసు మాతండి, ఆయన అన్ని చేస్తారు, అది ఆ పార్టీ ఇష్టం, ఆ పార్టీ ఇష్టం. నేను ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి. నేననేది బొత్స సత్యబాబు మీద అంత ప్రేమ కన్సర్న్ దయా సానుభూతి జాలి అంత చూపించేసి అయ్యో లేదు ఆయనకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయనకు మంచి రోజులు రాదు, పక్క పార్టీలో గోళం మీకు ఎందుకు సార్? మీకే లక్ష ఉన్న ఇష్యూస్, మీరు మీ నాయకుడు అలా మెరిసి నాయకపోతుంటాడు ఆయన. ఇప్పుడు ముందర మిమ్మల్ని అడ్రస్ చేయమనండి, మిమ్మల్ని అడ్రస్ చేయమనండి, మీ ఇల్లు చక్క పెట్టుకుని తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళచ్చు. సార్ మేము ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం మొదలు పెట్టాం. మేము 2014 నుంచి ఏడు మీరు ఒక మాట అంటారు సార్, ఎప్పుడు ఒక మాట అంటారు 7.5 సంవత్సరాలు బాల్యారిష్ట వ్యవస్థ, మీరు మంచి మాట చెప్తారు ఎప్పుడు, ఆ పదం చెప్తారు నాకు సరి గుర్తురాదు. నిన్న మీరు నమ్ముతారు నమ్మరు, మీ డిబేట్ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు చూస్తారేమో. నిన్న ఇదే ప్రస్తావన ఆయన 7 సంవత్సరాలు బిడ్డలమండి మేము చిన్నపిల్లలు అన్నారు. నాకు అదే అనిపించింది, రాష్ట్రంలో ఏ మీడియా సంబంధించిన వాళ్ళు కూడా చిన్న పార్టీ చిన్నపిల్లలది మీడియా అని ఎప్పుడు చెప్పరు, కానీ మీరు ఎక్కువ దాన్ని కోట్ చేస్తారంటారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన టూట్లో చెప్పారు, నాకు అదే అనిపించింది. వసుదేవన్ సార్ గారి ఇన్ఫర్మేషన్ ఏమైనా కళ్యాణ్ గారికి వెళ్ళిందేమో, మేము 7 సంవత్సరాల పిల్లలమంది మేము ఇప్పుడే చెంటి బిడ్డలం మేము అనే పాట చెప్పారు సార్. ఇప్పుడు మేము రాజకీయం మొదలు పెట్టాం, దాంట్లో డౌట్ అయితే లేదు. ఇంతకు ముందులాగా 2014 చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టు 2019 మాకు ఏ పార్టీ మా పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలుసు, ఇతర పార్టీని ఎలా కొట్టాలో తెలుసు, ఏం మాట్లాడితే రాజకీయం చేయాలో తెలుసు. అది మేము పర్ఫెక్ట్ ప్లాన్ తో మా నాయకుడు పార్టీలు దీనికి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. మేము గాలము వేస్తాము, సెటరికల్ స్టేట్మెంట్ లో ఇస్తాము, దానికి పడే వాళ్ళు పడతారు. నేను ఎవరికి చెప్పను కానీ రహస్యం, మన ఇద్దరి మధ్య రహస్యం. ఇంతకు సత్యబాబు గారిని ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నేను షేర్ చేయను చెప్పండి. సత్యబాబు గారు ఏంటి సార్, దీపావళి తర్వాత చాలా మంది ఉన్నారు సార్, తెలుగుదేశం పార్టీలో కావచ్చు వైసీపీ పార్టీలో కావచ్చు, అసలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న చాలా మంది నాయకులు జనసేన వైపు చూస్తున్నారని చెప్పి మొన్న మా పిఎస్సీ చైర్మన్ నాగల మనోహర్ గారే చెప్పారు ఈ మాట. సో భారీ నాయకులు రాబోతున్నారు సార్, ఇక్కడ ఖచ్చితంగా రాజకీయం స్టార్ట్ అయింది సార్. ఇక్కడేమి వీళ్ళు అనుకున్నట్టు కాపు గురించి మాట్లాడారు, ఈ రోజు ఆ కులం కూడా వీళ్ళ వైపు చూస్తా ఉంది, ఎందుకంటే వాళ్ళొక్క రాజ్యాధికారం తీసి వెళ్ళాలని చెప్పి ఆలోచనలో వాళ్ళు కూడా మొదలైంది. దానికి ప్రత్యామ్నాయం 2009 నుంచి ప్రయత్నిస్తే ఇప్పటివరకు 15 సంవత్సరాలు అయిపోయింది. సో కళ్యాణ్ గారి తర్వాత వాళ్ళ కమ్యూనిటీ కూడా ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ లేదు కాబట్టి వాళ్ళ పక్క కూడా అవకాశం అనే వాళ్ళు కూడా ఆలోచించే అవకాశం ఉంది అక్కడ. సో కాబట్టి నెక్స్ట్ టైం ఆ కులం కావచ్చు రాజకీయం కావచ్చు, ఇక చెప్పాలంటే ఆర్థికంగా కూడా బలపడి ఈ పార్టీ 2024 ఏ విధంగా ముందుకెళ్తాదో ఆ విధంగా బలంగా ముందుకెళ్తాది, దాంట్లో డౌట్ లేదు. తీసి పడేయడానికి అయితే మాత్రం దయచేసి జనసేన అని ఇన్కన్సిడరబుల్ అసలు నాన్ కన్సిడరబుల్ గా తీసుకున్నట్టయితే లెక్క తెలుస్తారు సార్. ఒక్క మాట చెప్తాను సార్, మీకు ఒక మహేష్ జనసేన తీసి పారేదగ్గ పార్టీ కాదనే విషయాన్ని మొదల నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నది నేనే, ఇగ్నోర్ చేయడానికి వీలు లేదు. ఈ రోజు స్తబ్దుగా ఉండుండొచ్చు కాక, కానీ నిజంగా నాయకత్వ లక్షణాలు ఒక్క దగ్గర చేరి అవన్నీ పురోధి చేసుకుని ముందుకెళ్తే ఖచ్చితమైన ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రంలో ఉందని చెప్తూ వస్తున్నాం. కాకపోతే అదే సందర్భంలో మీ ఈ పిల్ల చేష్టలు అంటారు చూసారా, 7.5 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఏ రకంగా ఉంటారు, లేకపోతే చైల్డ్ ఎలా ఉంటారు, అలాంటివి ఉన్నాయి అవి సరిదిద్దుకోండి అని ఒక సజెషన్ అయితే వస్తుంది. మీకు రకరకాల కార్నర్స్ నుంచి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్, లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫ్యాక్టర్స్ ఉన్న నేపథ్యం నుంచి బయటకు వచ్చి ఫైర్ పాలిటిక్స్ నడపండి. ఒక స్టీల్ ప్లాంట్ ఇష్యూలో మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఏం మీరు వైసీపీని క్వశ్చన్ చేయటం ఏంటి, వైసీపీ వాళ్ళు ఎలాగో వాళ్ళు తవ్వుకున్న గోతులు వాళ్ళు పడతారు. మీరు క్వశ్చన్ చేయాల్సింది బీజేపీని, మీ విధానం నచ్చలేదు, మేము అబ్స్టైన్ అవుతున్నాం మీ అలయన్స్ నుంచి మేము బయటకు వస్తున్నామని అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆ రోజు నిజంగా పవర్ స్టార్ అయి ఉండేవారు. సరే మీకుండే రీజన్స్, మీకుండే మొహమాటాలు మీకున్నాయి, మీ మొహమాటాలు మీకున్నాయి ఖచ్చితంగా. బీజేపీతో మీకేం అవగాహనలు ఉన్నాయో మొహమాటాలు ఉన్నాయో, పక్క నుంచి లాగుతున్న తెలుగుదేశంతో మీకేం ఒప్పందాలు ఉన్నాయో ఎవరికి అర్థం కావట్లా. మీరు ఫైర్ పాలిటిక్స్ నడిపితే ఖచ్చితంగా మీరే థర్డ్ ఆల్టర్నేటివ్ కాదు ఫస్ట్ ఆల్టర్నేటివ్ అవుతారు, అది గుర్తుపెట్టుకో మీ నాయకత్వానికి చెప్పుకోండి అది. సార్ ఒక పాయింట్ సార్, మీరు ఇప్పుడు చెప్పింది ఒక పాయింట్ సార్, జస్ట్ సబ్మిషన్ సార్. మీరు అన్నట్టు మొన్న అందరూ కూడా ఎదురు చూశారు, ఏమి ఎదురు చూసారంటే ఇప్పుడు వస్తారు పవన్ కళ్యాణ్ వస్తారు వజాగ్ స్టీల్ ప్లాంట్ లో బీజేపీని ఒక టార్గెట్ చేస్తారు కార్నర్ చేస్తారని చెప్పి.
సార్ 151 ఉన్నాము, రాష్ట్రంలో మాకంటూ ప్రతిపక్షమే లేదు, మాకు మొత్తమే మేమే అని చెప్పుకుంటున్న పార్టీలు ఉన్నాయి. అదేలాగా 30-40 సంవత్సరాలు ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం ప్రత్యేక హోదా అనే ఒక అంశం చాలా బలంగా ఉన్నప్పుడు మొట్టమొదటి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వంతో ఎంతో సన్నిహితంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి పాచిపోయిన లడ్డూలతో పోలిస్తే ఆ తర్వాత దాని ఏమైంది సార్? ఆ రోజు మెడలు వస్తామని చెప్పిన నాయకులు గెలిచిన తర్వాత ఈ రోజు ఏం చేశారు సార్? సార్ మాకు కూడా తెలుసు సార్, మాకు కూడా చాలా క్లారిటీగా తెలుసు, ఇక్కడ ఎలాగైతే మెడలు వంచుతామని చెప్పి అక్కడ ఏం వంచుతున్నారో అందరికీ తెలుసు, ఇక్కడ చక్రాలు చెప్తామని చెప్పి అక్కడ ఇంకేం చేస్తున్నారో అందరికీ తెలుసు, మేము కూడా పొలిటికల్ పార్టీ కాబట్టి మా ఎగ్జిస్టెన్స్ మాకేం మాట్లాడాలో అన్ని తెలుసు. మాకంటే బలమైన నాయకులు, మాకంటే కెపాసిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, 151 సీట్లు ఉన్నవాళ్ళు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ వాళ్ళు, వీళ్ళెవరూ చేసుకోక రేపు పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ వచ్చి మాట్లాడేస్తే అది తెగిపోతుందనుకుంటే ఇంకా మేము ఎవరి ట్రాప్ లోనూ పడదలుచుకోలేదు సార్. మాకంటూ ఇప్పుడు మా ట్రాప్ లో ఎవరు పడతారనే స్థాయికి మేము వచ్చాం, కానీ ఎవరి ట్రాప్ లో పడడానికి మేము సిద్ధంగా లేవు. రైట్, మీరు క్లారిటీ ఇచ్చారు. సో మీరు వెయిట్ చేస్తున్నారు బొత్స సత్యనారాయణ ఏ రోజు మంచి రోజు చూసుకుని వస్తారా లేదని. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, చూద్దాం సార్ ఈ దీపావళి నెక్స్ట్ దీపావళి చూద్దాం సార్. చూద్దాం అంటే అంత మళ్ళీ అంత టైం ఎందుకు, అంత గ్యాప్ ఎందుకు? మీతో ఉన్న సమస్య అదే. ఇప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఓ 3 నెలలు మాయమైపోయిన తర్వాత వస్తారు. సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, ఒకసారి సప్తగిరి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం. సప్తగిరి ప్రసాద్ గారు ముందుగా దీపావళి శుభాకాంక్షలు, ఆలస్యంగా జాయిన్ అయినా సరే మీకు ఈ సబ్జెక్టు మొత్తం మీరు వినే ఉంటారు ఈ పాటికి. సో మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి విజయనగరం విశాఖపట్నం కార్యకర్తలు నాయకులు సభలో వాళ్ళ పట్టి బొత్స సత్యబాబు పట్ల చూపిన కరుణ ప్రేమ దయా జాలి బాధ వేదన అన్నీ చూస్తే ఏదో ఆయన మరి సత్యబాబుకి అన్యాయం జరిగిపోయింది, ఆయనకు మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పేసి ఒక సందేశం కూడా ఇచ్చారు. ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? ముందుగా ప్యానలిస్టులకు అందరికి, అదే విధంగా వీక్షకులకి ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఏంటంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, ఎందుకంటే మేము మాకున్నటువంటి లిమిట్స్ లిమిటేషన్స్ ప్రకారం అంత హ్యాస్ గా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడకూడదు కూడా మాకున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం. కాకుంటే డిబేట్ లోకి వచ్చాం కాబట్టి ఇది నా పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోండి, ఇంకోటిగా తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. పొలిటీషియన్ కి ఫస్ట్ హీ షుడ్ హ్యావ్ 3 C's. ఫస్ట్ క్యాలిబర్ ఉండాలా, కెపాసిటీ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, కరేజ్ ఉండాలా. నేను ఒకటే అడుగుతాను, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా లేదా ఆయన ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. విజయన్ ఇప్పుడు మీరు డిబేట్ లో మీరే ఒక సమాధానం చెప్పేశారు, దీనికి డిబేట్ లో మీరు మాట్లాడుతూ నీ సొంత పార్టీ గొడవలు చూసుకోకుండా బొత్స సత్యనారాయణతో నీకేం పని అనే రకంగా మీరు ఒక సమాధానం చెప్పారు, కరెక్ట్, నేను అగ్రీ చేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏముంది? బొత్స సత్యనారాయణ కంఫర్టబుల్ గా ఉన్నాడు అక్కడ, ఆయన ఏం తక్కువేం కాదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో హీస్ కంఫర్టబుల్. అంత కంఫర్టబుల్ పొజిషన్ వదిలేసి జనసేన అలాగ వస్తారు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడైనా సరే జనసేనకు వచ్చి ఆయన చేసేది ఏముంది? ఏముంది జనసేనలో వాడు వచ్చి చేసేదానికి? ఇక్కడైనా హీస్ ఇన్ ది ర్యాంక్ ఆఫ్ కేబినెట్ మినిస్టర్ ఎంజాయింగ్ పవర్, సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హడావిడి జరుగుతూ ఉంటుంది, ముఖ్యమంత్రి రేస్ లో బొత్స గారు ఉన్నారని చెప్పి కూడా సామాజిక మాధ్యమాల్లో హడావిడి జరుగుతుంది. ఇటువంటి పొజిషన్ వదులుకుని ఆయన పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేస్తారంటే ఎవరైనా నమ్మే పరిస్థితులు ఉన్నారా? పోని పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేస్తారు అనుకుందాం. సత్యనారాయణ గారికి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏముంది చెప్పండి? ఏం లేదు కదా. పైగా బొత్స సత్యనారాయణ ఒక్కరే నష్టపోయారు, పాప జాలి దయా కరుణ చూపించాల్సిన అవసరం లేదు. టు బి ఫ్రాంక్ ఈ వారం రోజుల్లో చూసుకుంటే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నారాయణ స్వామి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, బీయింగ్ ఎ దళిత్ లీడర్, అతని చేతిలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఉండింది, కమర్షియల్ ట్యాక్సెస్ 2 శాఖ ఉంటే కమర్షియల్ ట్యాక్సెస్ ను ఊడబెరికేశారు, ఊడబెరికి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని దానిపైన మాట్లాడుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో పర్వాలేబ్బా ఏదో మాట్లాడాడు కొద్ది నాలెడ్జ్ ఉంది అనుకోవచ్చు. నారాయణ స్వామి గారి దగ్గర ఉన్నటువంటి కీలకమైన శాఖను తీసి మేమేమనుకుంటే ఒక అన్యాయమే జరిగింది ఏమేమో అని అనిపించింది మాకు. అటువంటి ఇష్యూస్ ని టేకప్ చేయాలి తప్పించి బొత్స సత్యనారాయణ గురించి గాలం వేస్తే అంత ఈజీగా పడిపోయే వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు కాదు సార్. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మినిమం నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా కానీ ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్ వదిలేసి పొలిటికల్ గా కంఫర్టబుల్ గా ఉన్నాడు ఆయన. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ ఏ స్మాల్ పోర్ట్ఫోలియో, చాలా పెద్ద పోర్ట్ఫోలియో.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సత్యేంద్ర ప్రసాద్ గారు, అది మీకు నాకు అక్కడ ఉన్న అందరికీ తెలుసు, బట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకో దాన్ని చాలా చిన్న శాఖగా భావించారు. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా అంత, నేను పవన్ కళ్యాణ్ గారిని హ్యాష్ గా క్వశ్చన్ చేయదలుచుకోలేదు. ఒక డిబేటర్ గానో ఒక సామాన్య పౌరుడు గానో సింపుల్ అడుగుతున్నాను, బొత్స సత్యనారాయణ గారు అంత ఈజీగా అధికారాన్ని వదులుకొని కంఫర్టబుల్ పొజిషన్ వదులుకొని ఇప్పుడున్న పొజిషన్ లో జనసేనకు ట్రావెల్ చేసే అవసరం ఉందా ఆయనకి? ఈజ్ దట్ ఎనీ నెసెసిటీ? ఆయనకి అక్కడే ఇన్కంఫర్టబిలిటీ ఏముంది అక్కడ ఆయనకి? నాకు తెలిసినంత వరకు ఏం లేదు. పైగా ఇంకొక మాట కూడా అన్నాడు, పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యక్తి ఈరోజు చిన్న మంత్రిగా పడి ఉన్నాడు అని అంటున్నాడు. ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరేటప్పటికి ఏమీ లేదు, మాజీ మంత్రిగా ఉన్నాడు. పైగా పిసిసి చేసిన వాళ్ళు చాలా మంది మంత్రుల కోసం మంత్రి పదవుల కోసం ఎగబడిన వాళ్ళు ఉన్నారు. హిస్టరీ తీసుకుంటే వి హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షుడు చేసి నాకు పిసిసి అధ్యక్ష పదవి వద్దు నాకు మంత్రి కావాలని చెప్పేసి మరుచెన్నారెడ్డి గారి కేబినెట్ లో చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. కె శ్రీనివాసరావు గారు కూడా నాకు పిసిసి వద్దు అని చెప్పేసి వైఎస్ఆర్ కేబినెట్ లో చేరిన సందర్భం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఈస్ నాట్ ఎ స్మాల్ లీడర్, బాగా కాకాలు తీరినటువంటి ఆ కరుడు కట్టినటువంటి వ్యక్తి ఆయన, ఇట్లాంటి ట్రాప్లకి గాలాలకి గొల్లాలకి ఆయన ఈజీగా పడే వ్యక్తి కాదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే సింపుల్ గా నా వరకు వస్తే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని సంస్థాగతంగా మరింత ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దెర్ ఇస్ నీడ్ టు రిక్రూట్ క్యాడర్ టు స్ట్రెంగ్తన్ హిస్ పార్టీ సంస్థాగతంగా. ఇప్పుడు జిల్లా కమిటీలు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అనౌన్స్ చేశారు, పూర్తి స్థాయి కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుబంధ కమిటీలు వేసుకోవాలా, మండల కమిటీలు వేసుకోవాలా, నీ పార్టీని మరింత స్ట్రెంగ్తన్ చేసుకోకుండా, నీ కొత్త లీడర్షిప్ ని తయారు చేసుకోకుండా, పబ్లిక్ పార్టీ పెట్టబు ది ఎక్స్పెక్టెడ్ సంథింగ్ న్యూ, అదో వదిలేసి నువ్వు ఈ బొత్స సత్యనారాయణ ఆ నారాయణ ఈ నారాయణ తీసుకొచ్చి పెట్టుకుంటే ఏమొస్తుంది? కొత్త శేషాల పాత సారా మాదిరి అయిపోతుంది. యు జనరేట్ న్యూ లీడర్షిప్, కొత్త నాయకులు తయారు చేసి తెరపైకి తీసుకురా. అప్పుడు అయ్యే పవన్ కళ్యాణ్ గారు కొత్త నాయకుని తీసుకొచ్చారు, న్యూ ఫేసెస్ పాలిటిక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు అనేటువంటి మెసేజ్ పోతుంది. ఇటువంటివన్నీ కూడా ఇట్స్ వేగ్. నాకు తెలిసిన మళ్ళీ మీ దగ్గర సత్యప్రసాద్ గారు, త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. పొలిటికల్ అనలిస్ట్ శ్రీరామ్ గారు, ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, అలాగే సత్యబాబు పట్ల ఆయన చూపిన కరుణ, దయ, జాలి, ప్రేమ, బాధ, వేదన అన్ని ఎలా చూస్తున్నారు శ్రీరామ్ గారు? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది అన్న. నా ఈ సబ్జెక్ట్ కి సంబంధించి నా అభిప్రాయం కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇందాక మన మిత్రుడు, మన జనసేన మిత్రుడు ఒక మాట అన్నాడు, వెటకారం అని. సో ఎక్కువ స్థాయిలో నా అభిప్రాయం దానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే ఇది ఆ మధ్య కొంతమంది నాకు ఈ జనసేన మిత్రులు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను చెప్పడం జరిగింది, అసలు మీ నాయకుడు తన ఓన్ సామాజిక వర్గం ఏదైతే ఉందో లాస్ట్ టైం వాళ్ళు అసలు ఏమాత్రం ఓన్ చేసుకోకపోవడం వల్లే ఆయన కూడా ఏదైతే ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారని పోటీ చేసి నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ కూడా దెబ్బతింటడం జరిగింది. అనేకమైన అలాంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ దెబ్బతింటడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకోలేకపోవడం. ఏ రోజైతే ఆ వర్గం మీ నాయకుడిని ఓన్ చేసుకుంటుందో ఆ రోజు జనసేన పార్టీ ఖచ్చితంగా పెద్ద పార్టీగా ఎమర్జ్ అవుతుంది ముందు. ఎందుకంటే అదే మనం సొంతంగా ముందు మన ఇల్లు మనం సగం చక్కదిద్దుకుంటే తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మన ఇంటికి వస్తారు. కాబట్టి వాళ్ళ ఓన్ బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని వదిలిపెట్టి వేరే వాళ్ళ బలహీనతలు వాటన్నిటి మీద శ్రద్ధ పెట్టడం కాకుండా వాళ్ళ బలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెడితే మంచిదని చెప్పడం జరిగింది. సరే అది ఆయనకి ఎంతవరకు రీచ్ అయింది, ఎంతవరకు రీచ్ అయ్యి కాలేదు అది మనకు అనవసరం. కానీ ఈ రోజు ఈ మాటలు మాట్లాడడం ద్వారా అక్కడ ఆయన రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఎంత పర్సెంటేజ్ ఉంది ఆ వర్గానికి అని చెప్పి అటువంటి వర్గానికి రిప్రజెంట్ చేస్తున్న నాయకుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, అంటే ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఉన్నాడు, కేవలం మంత్రి పదవిలో ఉన్నప్పటికీ అది అసలు మంత్రిగా కన్నా కూడా సహాయ మంత్రి పదవిలో ఉన్నాడు, ఈయన ఎవరో వేరే వాళ్ళంతా డామినేట్ చేస్తున్నారు అని చెప్పడం ద్వారా ఆయన ఏం చేశాడంటే మొత్తం కాపు సామాజిక వర్గానికి ఒక మెసేజ్ పంపించాడు,
మనకి అంటూ ఒక నాయకుడు ఉండాలి, మనని మనం నిలబెట్టుకునేలాగా మన గౌరవాన్ని నిలబెట్టుకునేలాంటి ఒక పార్టీనో ఒక నాయకుడినో మనం అనుసరించాలి. అలా కాకుండా ఉంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి బలమైన నాయకుడు కూడా ఏ విధంగా ఒక అసిస్టెంట్ మంత్రి పదవి లాగా ఆయన ఉన్నాడో అట్లాగా ఒక ఆత్మగౌరవం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల ఆయన్ని వెటకారం చేస్తూ మీరు మమ్మల్ని కాదని చెప్పి మీరు ఎక్కడో వెళ్తే దాని వల్ల మీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? మీరు మీ స్థాయికి తగ్గి అక్కడ పనిచేయాల్సి వస్తుంది, తలవంచుకుని పనిచేయాల్సి వస్తుంది, ఇటువంటిది అవసరమా అని చెప్పి టోటల్ గా ఆయన్ని వెటకారం చేయడం ద్వారా ఒక మెసేజ్ని మొత్తం సమాజానికి, వాళ్ళ సమాజం ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు, మనం తలెత్తుకు బతకాలంటే కనుక మనకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చే పార్టీ ఉండాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చే నాయకుడు ఉండాలి, ఏదో నాలుగు మంత్రి పదవులు ఇస్తే. శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు ఇక్కడ సబ్మిషన్ అంటే సత్యబాబు గారి పోర్ట్ఫోలియో తక్కువదేం కాదు కదా, రాజధాని నిర్మాణం అంటూ జరిగితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శాఖే చూసుకుంటూ ఉండాల్సింది. ఒక రాజధాని కాదు కూడా కాదు కదా, మనకి మూడు రాజధానులు కదా, మరి మూడు రాజధానుల్లో చేపట్టే నిర్మాణాలు, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్, వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీద. ఇప్పుడు స్టేట్ సంబంధించి నేను మీరు అన్నది వాస్తవమే, దాని కాదని నేను అంటల్లా. అలాంటి వ్యక్తిని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఆయన చేశారు. ఈయన మంత్రి అంటలేదు, ఆయన ఈయన సహాయ మంత్రి అంటున్నాడు. ఏమంటే సహాయ మంత్రి కదా, ఓ కాదు మంత్రి కదా అని చెప్పి, అంటే సహాయ మంత్రి లాగా మంత్రి కూడా అంత పవర్ఫుల్ పోర్ట్ఫోలియో ఉన్న మంత్రి కూడా సహాయ మంత్రి లాగా పనిచేస్తున్నాడు. అమరావతి మీద సమాధానం చెప్పాలంటే సజ్జల గారు చెప్తున్నాడు. ఈయన ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఈయనకన్నా ముందు సజ్జల గారు మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఒక పెద్ద నాయకుడికి, కాపు సామాజిక వర్గానికి ఇంత బలమైన పర్సెంటేజ్ ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అలాంటి పోర్ట్ఫోలియోలో ఉన్నా కూడా తల ఒగ్గి బతకాల్సి వస్తుంది, అక్కడ తన స్థాయిని తగ్గించుకుని ఉండాల్సి వస్తుంది. ఇది ఆయన ఇస్తున్న మెసేజ్. ఈ మెసేజ్ కాపు సామాజిక వర్గానికి పంపించే ప్రయత్నం ఆయన పరిస్థితి ఏంటో చెప్పడం ద్వారా ఆయన పంపించాడు. శ్రీరామ్ గారు మీరన్నట్టు అలా చూసుకున్నా, శ్రీరామ్ గారు మీరన్నట్టు అలా చూసుకున్నా, ఆయన రాజమండ్రి సభ తర్వాత నుంచి ఆయనలో పెరిగిన విపరీతమైన కులస్పృహకి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు కదా. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైతే కాపులు తనకి దూరం అవుతూ వస్తున్నారనుకున్నా, వాళ్ళందరినీ తిరిగి ఒక అంబ్రెల్లా కింద చేర్చడం, అలాగే ఉపకులాలు, కాపు ఉపకులాలు కానీ ఇంకా ఇతర వెనుకబడిన కులాలు కానీ, ఆయన చెప్తున్నారు మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మిగిలిన ఉన్నదని కలుపుకునండి అంటే ఒక ఎత్తుగడతోటే పోతున్నాడని. సత్యబాబు అని ఆయన నెపం కావచ్చు, ఆ రోజు ఆయన చేసిన ప్రస్తావన, సత్యబాబు ప్రస్తావన ఒక నెపం కావచ్చు, కానీ ఆయన ఖచ్చితంగా హీ వాంట్స్ టు కన్సాలిడేట్ కాపు ఓటింగ్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది కదా. ఖచ్చితంగా అసలు అదే పని మీద ఉన్నాడు ఆయన, ఆయన ఖచ్చితంగా అదే పని మీద ఉన్నాడు. ఎందుకంటే ఆ పర్సంటేజ్ అనేది ఆయన క్లియర్ కట్ గా తెలుస్తోంది. లాస్ట్ లో ఆ పర్సంటేజ్, లాస్ట్ ఎలక్షన్ లో ఆ పర్సంటేజ్ లో కనీస పర్సంటేజ్ ఈయనకి ట్రాన్స్ఫర్ కాలేదు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఉంటే, ఇప్పుడు ఆయనకున్న పర్సంటేజ్ అంటుందండి ఈ రోజు 7%. ఇప్పుడు అసలు ఆ బీజేపీ తోటి ఉండటం వల్ల ఇప్పటికి ఇంకా అది ఉందా లేదా అనేది ఇప్పుడు డౌట్. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎంత ట్రై చేసినా 7% నుంచి ఒకేసారి జంప్ చేసినా మహాయుద్ధ ఎంత జంప్ చేయగలడు, ఒక 10% లేదా 13% అంత జంప్ చేయగలడు. కానీ ఆ సామాజిక వర్గానికి ఉన్న పర్సంటేజ్ ఆయన ఎంత చెప్పాడు, 28% నుంచి 30% అని చెప్పాడు. సరే వాస్తవాలు ఎంత ఉన్నాయనేది మీకు నాకు కూడా అంత కరెక్ట్ గా తెలియదు కాబట్టి 28% ఒకేసారి జంప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఒకేసారి మిగతా సామాజిక వర్గాలను పక్కన పెట్టి వాళ్ళు ఎలాగో ఈయనకి ఫ్యాన్స్ వస్తారు, ఈయన ద్వారా ఇంకా కొంతమంది వస్తారు, అలా వాళ్ళందరూ వచ్చే వాళ్ళతో పాటు ఒకేసారి 28% ఆయన జేబులు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మర్చిపోకూడదు. ఆయన ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగానే ఈ రోజు పనిచేస్తున్నాడు, రాజకీయ ఎత్తుగడలతోనే వెళ్తున్నాడు. కాకపోతే మీరన్నదాన్ని నేను ఒకటి ఏకీభవించేది ఏంటంటే, విశాఖపట్నం ప్లాట్ఫామ్ ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయాడు. నిజంగా కనుక ఆయన వినియోగించుకుంటే ఈ పార్టీకే అసలు అక్కడ కనుక బీజేపీని విపరీతంగా తిట్టక్కర్లేదు. ఇది ఏదైతే మన ఆత్మగౌరవం, ఈ స్టీల్ ప్లాంట్ అని అన్నాడో, ఈ ఆత్మగౌరవం కోసం నేను ఎందాకైనా వెళ్తాను అని ఒక మాట కానీ అంటుంటే ఆయన పవర్ స్టార్, నిజంగా రాజకీయాల్లో కూడా ఒక పవర్ స్టార్ అయ్యి ఉండేవాడు ఆ స్టేజ్ నుంచే, ఆ ఏదైతే విశాఖపట్నం స్టేజ్ మీద నుంచే ఇమీడియట్ గా ఒక పవర్ స్టార్ గా ఎమర్జయ్యేవాడు. కానీ మీరు అన్నట్టు కొంతమంది ఏదో వ్యూహాలు చెప్తున్నారంటే, ఆ కొంతమంది వ్యూహాలు చెప్పేవాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో సరైన వ్యూహాలు చెప్పట్లేదు. అంత మంచి ప్లాట్ఫామ్ ని ప్రజలందరూ వెయిట్ చేశారు, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అండి. ప్లాట్ఫామ్ వ్యూహాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి, కాకపోతే ఈయన అందుబాటులో ఉండాలి కదా.
అభిమానంతో ముందుకు వచ్చాడు ఈయన అందుబాటు. ఈయన ఒక మెరుపు మెరిసి సడన్ గా ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం అయితే ఎక్కడ ఎక్కడికైనా వచ్చి వెళ్తారు, ఎక్కడికైనా చెప్తారు వాళ్ళు. అక్కడ ఒక బ్యారియర్ నాదెండ్ల మనోహర్ అనే నాదెండ్ల మనోహర్ అనే పెద్ద చైనా వాళ్ళు ఆ పార్టీలో ఉన్నంత కాలం వ్యూహాలు చెప్పేవాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. అది ఆయనకు తెలుసు, మరి తెలిసి కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. సరే ఒకసారి సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇందాక ఏదో చెప్పబోయారు. ప్రసాద్ గారు, సప్తగిరి చెప్పండి. చెప్పండి. ఇందాక మీరు ఏదో ప్రస్తావన చేయబోయారు ఈయన మాట్లాడుతుంటే, శ్రీరామ్ గారు మాట్లాడుతుంటే. ఇప్పుడు నేనేం చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే ఆయన మాటల్లో వెటకారం అనేసి ఆయన జనసేన నాయకుడు మహేష్ చెప్పాడు. వెటకారం చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఆయన అంత వెటకారం తీసిన కంఫర్టబుల్ పొజిషన్? వాస్తవం చెప్పాలంటే వాళ్ళు నిన్ను వెటకారం చేసే పరిస్థితులు ఉన్నారు. నువ్వు ఎక్కడ కూడా గెలవలేని పరిస్థితులు ఉన్నావు. నీ ఓన్ కమ్యూనిటీ కూడా నీ వెనకాల తిప్పుకోలేని పరిస్థితులు ఉన్నావు. పాలకొలలో మీ అన్న నిలబడితే ఓడిపోయాడు, నువ్వు రెండు చోట్ల నిలబడితే ఓడిపోయావు. ఎక్కడా కూడా యూ కుడ్ నాట్ ప్రూవ్ ఇన్ ది పబ్లిక్, జనాలు నువ్వు నిరూపించుకోలేకపోయావు. అదే బొత్స సత్యనారాయణ గారు అంటారా, ఆయన చాలా సార్లు నిరూపించుకున్నాడు పబ్లిక్ లో, బై హుక్ ఆర్ క్రూక్ ఈసిన కంఫర్టబుల్ పొజిషన్. మరి వెటకారం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? దేంట్లో వెటకారం చేయాలా చెప్పండి. సార్ నా కాపు, ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ లీడరు చాలా క్లిష్ట పరిస్థితుల్లో దీనమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాడా? నాకు అర్థం కాదు ఎక్కడ దీనమైన పరిస్థితులు ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు అని. పవన్ కళ్యాణ్ మీరు వ్యక్తికి ఆ స్థాయి నాయకుడికి ఒక మంత్రి పదవి అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదండి, ఆత్మగౌరవం కూడా ఇంపార్టెంట్. ఆయన రైట్, మనం దీనికి సంబంధించి ఒక చిన్న బ్రేక్ తర్వాత మొత్తం దీనికి సంబంధించిన వివరణ మళ్ళీ కొనసాగిద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ఒకటి, గోల్డ్ రేట్ కరెక్ట్గా వేశారా చూడండి, ఎందుకంటే కొన్ని షోరూంలు దీన్ని కూడా పెంచుతారు. రెండోది తరుగు, దీన్నే వేస్టేజ్ లేదా విఏ అని చెప్తారు. తరుగులో 5% తక్కువ ఉన్నా కూడా సవరణకి 2,000 రూపాయలు సేవ్ చేయొచ్చు. మూడోది మజూరీ, తరుగు వేసిన తర్వాత మజూరికి పనేంటి? బిగ్ సీస్ బిగ్ సెలబ్రేషన్స్, పండగంటే పెద్దగా ఉండాలి, గిఫ్ట్ ఇస్తే గుర్తుండిపోవాలి. అదిర్పే ఆఫర్స్ తో సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ బిగ్ విత్ బిగ్ సి. థింక్ బిగ్, థింక్ బిగ్ సి. విజయదశమి శుభాకాంక్షలతో సోనోవిజన్ దసరా సేల్. మీరు ఎంతగానో అభిమానించి ఆదరించిన స్క్రాచ్ కార్డ్ స్కీమ్ మళ్ళీ మీకోసం. ప్రతి కొనుగోలుతో స్క్రాచ్ కార్డ్ పొందండి, 100 రూపాయల నుండి 100,000 రూపాయల వరకు తక్షణ నగదు బహుమతి పొందండి. ఏపీలో అతిపెద్ద చైన్ స్టోర్ సోనోవిజన్. మధుశ్రీ స్వగృహ ఫుడ్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మా ప్రత్యేకత. మా బ్రాంచెస్ ఎస్ఆర్ నగర్, ప్రగతి నగర్, మణికొండ, నిజాంపేట్, వివి నగర్, హెచ్ఎంటి, సాతవాహన. రాఘవరెడ్డి స్వీట్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. కాంటాక్ట్ నెంబర్ 9985043112. కర్నూలు జిల్లా డోన్ మండలం నియోజకవర్గ ప్రజలకు మరియు మల్లెంపల్లె గ్రామ ప్రజలకు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు. ఇట్లు సలీంద్ర జయన్న యాదవ్, మల్లెంపల్లి మాజీ సర్పంచ్, డోన్ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ సలీంద్ర చిన్న సుంకన్న, మాజీ గొర్రెల పెంపకందారులు సంఘం అధ్యక్షులు మల్లెంపల్లి, ఎస్పీ సుంకన్న యాదవ్, టీడీపీ నాయకులు మల్లెంపల్లి. మా కస్టమర్లకు మరియు శ్రేయ అభిలాషులకు ఆరోగ్యవంతమైన షుగర్ ఫ్రీ రైస్ వారి దీపావళి శుభాకాంక్షలు. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు మరియు మార్కెటింగ్ సిబ్బందికి ఆర్ఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ పారడైజ్ క్రిస్టల్ సిటీ షాద్ నగర్ వారి దీపావళి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలుపువారు ఆర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, మేనేజింగ్ డైరెక్టర్. ఫోన్ నంబర్ 9000076992 7569 69 5984. మీ కలలను మేము నిర్మిస్తాం. లోక కళ్యాణార్థం నరకాసుని అంతం అందించి దుష్ట సంహారం చేసి నారీమణి విజయం సాధించిన రోజే దీపావళి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కర్నూలు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేవారు మీ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్, కర్నూలు.
సమాజంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది మన కళ. తద్వారా మనందరి భవిష్యత్తుకు భద్రత ఉండాలనేది మన ఆశ. మీరు పెట్టే చిన్న పెట్టుబడి నుంచి భారీ ఆదాయం రావాలని, అది మీ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలనేది నా కోరిక. అందుకే మేము స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ని స్థాపించాము. నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా వెంచర్కు విచ్చేసి క్వాలిటీ ధర చెక్ చేసి మరీ నిర్ణయం తీసుకోండి. మీ వాడిగా, మీలో ఒకడిగా 2 దశాబ్దాల రియల్ ఎస్టేట్ అనుభవంతో చెప్తున్నాను, ఇది చాలా గొప్ప అవకాశం, వదులుకోవద్దు. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. కస్టమర్ దేవుళ్లకు, మార్కెటింగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ వారి దీపావళి శుభాకాంక్షలు. ఎస్ఆర్ఆర్ ఫార్చూన్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి వారి కస్టమర్లకు, మార్కెటింగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మేనేజింగ్ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ కటారి రమేష్ వారి దీపావళి శుభాకాంక్షలు. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్, పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగకైనా తరుగే లేదు. లలిత జ్యువెలరీ. దీపకాంతుల నడుమ విరజిల్లే ఆనందాలు, వాసవి గ్రూప్ వారి దీపావళి శుభాకాంక్షలు. మీ కలలను మేము నిర్మిస్తాం. అనంతపురానికి ఒక గుడ్ న్యూస్. మీ లలిత జ్యువెలరీ అనంతపురానికి వచ్చేసింది. అక్టోబర్ 30 బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, సప్తగిరి సర్కిల్, అనంతపురం. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. ఓకే, మహేష్ గారు మీరు ఏదో చెప్పారు. మహేష్ గారు ఆడియో మ్యూట్లో ఉన్నట్టు సార్ వినిపిస్తాను, చెప్పండి. సార్, ఇందాక మన సప్తగిరి ప్రసాద్ గారు అన్న చెప్పినట్టు వాళ్ళ పార్టీకి ఏదో ఇన్స్ట్రక్షన్స్, కొంచెం వాళ్ళని హార్ష్ గా మాట్లాడద్దండి అది చెప్పారంట. బట్ మాకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అంతా ఏమి లేదు సార్. తెలుగుదేశం వాళ్ళకు ఉన్నాయని చెప్పారు ఆయన, మీకు ఉన్నాయని చెప్పలా వాళ్ళకు. మాకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా కనిపిస్తుందండి. పండగ పట్టు అబద్దాలని చెప్తారు మీరు, వాళ్ళు కలిసి చెప్పారు ఆడ కలిసి ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు మన డిబేట్ లో తెలుగుదేశం నాయకులు చెప్పారు. పాపం బొత్స సత్యనారాయణ గారిని ఇబ్బంది పడట్లేదని, ఆయనకి చాలా కేబినెట్ పదవి ఇచ్చినారని చెప్పి, ఆయన స్థాయి వేరని చెప్పి, ఆయన కెపాసిటీ వేరని చెప్పి, పాపం మేము వెనకేసుకు రావట్లేదు బొత్స సత్యనారాయణని. మేము ఎటకారంగా మాట్లాడడం దానికి తెలుగుదేశం నాయకులు చాలా స్పష్టంగా ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ ఎక్కడ, బొత్స ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఆడు ఓడిపోయినాడు, చిరంజీవి ఆడిపోయిపోయినాడు, ఆయన హుక్కార్ కూప్ లో గెలిచినారంటే పాపం విపరీతమైన ప్రేమ వైసీపీ మీద కురిపిస్తున్నది తెలుగుదేశం నాయకులు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. మాకలాంటి అలా కాదు, మీరు ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్నారు, చిన్న చిన్న పొరపచ్చాలు అంటే సర్దుకుపోవాలి మీరు తెలియజేస్తున్నారు. ఒక చిన్న విషయం సార్, ఒక సార్ లెట్ మీ క్లారిటీ సార్. చాలా మంది తెలుగుదేశం జనసేన కలిసి 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 అని చెప్తూ మాట్లాడుతున్నారు సార్. నిజంగానే రాజకీయాలు పక్కన పెట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తాం ఇక్కడ కావాలంటే సార్, నిజంగానే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో జీవిత కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేరు సార్. ఖచ్చితంగా కాలేరు, జీవిత కాలం కాలేరు. అసలు మీతో కలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమంటారా? మీరు మాతో రండి, మేం చేస్తాం, మీరు రండి, మాట్లాడి ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా? చెప్పేది మీరు చెప్పడం కాదన్నా, చంద్రబాబు నాయుడుతో ప్రయాణం చేస్తే ఏమవుతుందని. చంద్రబాబు నాయుడు గారితో అన్నా ఒక నిమిషం చంద్రబాబు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే తెలుగుదేశం మేము ఒకటి కాదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తూ, అలా మేము కలిసి ఉన్నట్టయితే ఎప్పటికీ చంద్రబాబు ముఖ్య అంటే అదేం పెద్ద ఈక్వేషన్ ఏం కాదు, ఇదేం పెద్ద లాజిక్ ఏం కాదు. ఓటు బ్యాంక్ అనేది ఆటోమేటిక్ గా స్ప్లిట్ అవుతుంది, తద్వారా ఒక గ్రూప్ లబ్ధి పొందుతుంది. అంతకంటే ఏం జరిగేది ఏం కాదు ఇక్కడ. దీనికి ఏదో పెద్ద లాజిక్లు, పెద్ద రీసెర్చ్లు, దీనికోసం పెద్ద స్టాటిస్టిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ కామన్, చిన్న పిల్లోడు 10th క్లాస్ పిల్లోడు అడిగితే కూడా ఈజీగా చెప్పగలిగే లెక్క. ఇదేదో ఏదో జనసేన నాయకుడు ఈరోజు స్పష్టం చేశారని చెప్పేం కాదు.
బట్ మాకంటూ ఒక లైన్ ఉంది, మేము ఎదిగే ప్రాసెస్ లో ఉన్నాము. ఇంత ముందు మనకు మన కోటి మన అమిత్ గారు చెప్పినట్టు మా రాజకీయంగా ఎత్తుగడలుగా వెళ్తున్నాం. మీరు విపరీతమైన ప్రేమ దుస్త సత్యనారాయణ గారు చూపించడం బాబు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మీరు అడ్డం మేము చెప్తున్నాం ప్రజా తీర్పు మీకు అనుకూలంగా ఇస్తానంటే మీరు వద్దంటున్నారని నేను చెప్పట్లేదు కదా. తెలుగుదేశాన్ని మహేష్ ఆయన సత్యగిరి ప్రసాద్ గారిని చెప్పనండి మహేష్ ఒకసారి సార్. డిబేట్ అంతా ఈ రోజు డిబేట్ అంతా మొత్తం మా మీద జరుగుతుంది సార్. ఇప్పుడు ఆయన చెప్పనండి, ఆయన ఏదో అబ్జర్వేషన్ చెప్తున్నారు మీ దగ్గరకు వస్తా మళ్ళీ ఒకసారి. మీ పైన అభిప్రాయం ఏం చెప్పాలా? మీ మీద జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం మా ఎదుగుదల అడ్డుకుంటుందని మేము ఎక్కడ చెప్పట్లేదే. తెలుగుదేశం వల్ల ఒకటి మహేష్ ఒక విషయం గుర్తుపెట్టుకో, సొంత క్యాలిబర్ సొంత సత్తా సొంత తెలివితేటలు ఉన్నవాడిని ఎంత మంది అడ్డుకున్నా వాడు ఎదుగుతాడు. రాజకీయం అంటే తప్పకుండా అడ్డంకులు ఎదురు దెబ్బలు ఇవన్నీ ఉండనే ఉంటాయి, ఇది నిజము. నన్ను అడ్డుకుంటాడు అంటే ఇప్పుడు ఎవరు అడ్డుకుంటారు? ఎవరు చెప్పారు అడ్డుకుంటున్నారు? మహేష్ ఒక నిమిషం వినండి, ఆయన చెప్తున్నారు కదా మహేష్, మీరే మాట్లాడదు కానీ ఆయన చెప్తున్నారు కదా, ఆయన చెప్తారు చెప్పండి. ఇప్పుడు వాసు సార్ నన్ను మాట్లాడమని ఇచ్చారు, రెండు నిమిషాలు ఓపిక ఉంటేవా? ఇప్పుడు సింపుల్ గా మనం 6 మంది ఉన్నాం డిబేట్ లో, మన 6 మంది రన్నింగ్ రేస్ పెడితే సప్తగిరి ప్రసాద్ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ గెలవాలని చెప్పి మిగతా 5 మందిని పరిగెత్తొద్దని చెప్తానా? వాళ్ళు పరిగెత్తారు. పాలిటిక్స్ కూడా అంతే, ఒకరినొకరు కాంపీట్ చేసుకుంటూ ఒకరినొకరు వ్యూహాలు ప్రతివ్యూహాలు వేసుకుంటూ ఎత్తుగడలు వేసుకుంటూ ఒకరినొకరు పైన బురదలు చెల్లుకుంటూ ముందుకు పోవటమే రాజకీయం. ఇది చాణక్య నీతి అంటారు దీన్ని. మీ దృష్టిలో బురద చెల్లుకోవడం అంటారు, కానీ మా దృష్టిలో ఇది చాణక్య నీతి. ఇంకా తెలియాలి కదా అవన్నీ. ఎప్పుడు వచ్చినావు అనేది కాదు, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 9 నెలలకి చీఫ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి. దిస్ ఇస్ హిస్టరీ. ఇప్పుడు అవన్నీ కాదు, నేను 7 సంవత్సరాలు నాకు ఇంకా టైం కావాలంటే నువ్వు 25 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సిందేనా? క్యాన్ యూ వెయిట్ ఫర్ దట్ టైమ్? సచ్మెంట్ అంత టైం వరకు వెయిట్ చేయగలరా? అట్లా కాదు, నేను నాకు 7.5 సంవత్సరమే. ఇవన్నీ ఏదో సినిమాల సామెత చెప్తారు కదా, ఈ డైలాగ్ ఉంది కదా, యుద్ధం చేయడం చేత కానీ కూడా ధర్మం గురించి మాట్లాడతాడని చెప్పేసి. ఎప్పుడు వచ్చినావు కదా, ఎన్టీఆర్ గారు 9 నెలలకే పార్టీ పెట్టి ట్రంపింగ్ మెజార్టీ గెలవాలి. నేను చెప్పింది అంటే మహేష్ నా పాయింట్ ని క్యాచ్ చేయలేదు కరెక్ట్ గా. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని మేము ఎక్కడ తక్కువ చేసి మాట్లాడడం లేదు, తక్కువ చేసి చూడటం కూడా లేదు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారి కోసం నువ్వు గాలం వేయాల్సిన అవసరమే ఉంది, ఆయన పైన అంత ప్రేమ జాలి చూపించాల్సిన అవసరమే ఉంది. ఆయన రాడు నేను చెప్పేది మహేష్, నేనేమంటానంటే ఆయన రాడు ఎందుకంటే ఆయన చాలా ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఇంత పదవిని అధికారాన్ని హోదాని వదులుకునే ఎందుకు వస్తాడు నీతో కూడా? సింపుల్, ఎవరు చెప్పారు ఇక్కడ? వెటకారంగా మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా పబ్లిక్ కి మెసేజ్ వెళ్ళిపోయింది. నేనేం చెప్తానంటే నీకోసం ప్రేమ చూపించే వాళ్ళు వదిలేసి ఎవరి కోసం ఎందుకు దేవులాడుతున్నావు? క్లారిటీ ఇచ్చేసారు, ఇంకా క్లారిటీ వచ్చేసింది మహేష్, క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిపోతాయి మహేష్, క్లారిటీ వచ్చేసింది. ఆయన చెప్పారు మీ మీద ప్రేమ చూపించే తెలుగుదేశాన్ని వదిలేసి బొత్స సత్యనారాయణ వెంబడి ఎందుకు పడతారని అంటారు. క్రిస్టల్ క్లియర్ గా ఒకటి మహేష్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేశారు. ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన వ్యక్తి. పైగా ఇంకొక విషయం కూడా చెప్తాను, నువ్వు విశాఖపట్నం పోయిన పర్పస్ ఏంది? నువ్వు మాట్లాడిన మాటే ఇది కట్ట కాదు. మనం డిబేట్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీ పార్టీ వర్షం చెప్పండి, బట్ ఏ పార్టీ నాయకుడు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు అంటే చంద్రబాబు అంటే ఏ పార్టీ నాయకుడు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు కూడా డిబేట్ లో మీరే చెప్తారు. మహేష్
మీరు ఆయన అడుగుతుంది నేరుగా, మీరు వెళ్ళింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్పస్ మీద వెళ్ళారు అనుబంధంగా, సరే మళ్ళీ మళ్ళీ ఎప్పటికి వస్తామో ఏమో అనే అనుమానాలు మీ నాయకుడి మీద, కార్యకర్తకి కార్యకర్తల మీద మీ నాయకుడికి కూడా అనుమానం ఉంది కాబట్టి సరే వచ్చాడు కాబట్టి మాట్లాడుతూ మిగిలిన మాట్లాడుతుంది. అసలు మెయిన్ మీరు వెళ్ళిన పర్పస్ ఏంటి స్టీల్ ప్లాంట్? మీరు వెళ్ళిన పర్పస్ స్టీల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ విషయాన్ని అంశాన్ని పక్కన పెట్టేసి సత్యబాబు లేకపోతే ధర్మాన ప్రసాద్ ఎన్ని ఎందుకండి? ఏదైనా పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పిందేనా? ఇవాళ ఇంత డిబేట్ అవుతుందంటే సత్యబాబు అనే ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ కాబట్టే కదా డిబేట్ అవుతుంది. అన్న ఒక నిమిషం మీకు సంబంధించింది కాదు, ఒక పాయింట్ అన్న సమ జనరల్ గా సార్, నిన్న ఒక పెద్ద నాయకులు, ఒక పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు, అసలు రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్యలు చాలా ఉంటే ఐ మీన్ వాళ్ళకి సంబంధించిన ఒక పత్రిక సంబంధించిందో ఒక ఒక సోషల్ మీడియా సంబంధించిన వింగులో ఒక పేపర్ సంబంధించిన వాళ్ళు, ఒక మీడియాకి సంబంధించిన వాళ్ళు కేంద్ర మన రాష్ట్రపతి గారిని కలిసినప్పుడు ఒక పదాన్ని అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాం, చివరికి ఆయన అర్థం చేసుకొని చాలా బాధపడ్డారన్నారు. అంటే వీళ్ళు మాత్రం రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న మాటని కేంద్ర రాష్ట్రపతికి ఎక్స్ప్లెయిన్ చేయలేక ఇబ్బంది పడిపోయారన్నది వారికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మేము రాజకీయంగా మన మా కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకున్నప్పుడు మేము మాట్లాడే మాటలకి మీరు అది మాట్లాడకూడదు ఇది మాట్లాడకూడదు చెప్పినప్పుడు నిన్న విజయసాయి రెడ్డి గారే సార్ ఎవరో గారు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది, దానికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అయ్యో ఇలా అన్నారు సార్ అని చెప్పడం అనేది అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంట్రా అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు తిట్టిన టాపిక్ వెరీ ఇంపార్టెంట్. మేము మాత్రం రాష్ట్రంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కే కన్ఫర్మ్ అయిపోవాలా? ఓడమ్మ జనసేన జీవితాంతరం ఒక సమస్యకే మేము ప్రశ్నించడానికి ఆగిపోవాలా? వీళ్ళు మాత్రం ఇంకో దాన్ని తీసుకుని వెళ్ళిపోయి మాట్లాడుకుంటా అంటారు, వీళ్ళు మాత్రం కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. ఏం చెప్తున్నారండి మీరు? కాదు మీరు వెళ్ళింది ఏంటి అక్కడ, మీరు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ విషయం స్టీల్ ప్లాంట్ లో మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ విషయం అక్కడ ఆ రోజు అక్కడ జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళంలో వైజాగ్ లో విజయనగరంలో పార్టీ కార్యకర్తల మీటింగ్ లో జరిగినప్పుడు జరిగిన మాటలు స్టీల్ ప్లాంట్ స్టేజ్ మీద మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు వసుంధరాని గురించి గారించి. కాదు కాదు, స్టీల్ ప్లాంట్ స్టేజ్ ని వినియోగించుకోలేదనేది మిగతా వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. నేను చెప్పడం చేస్తారా సార్ వాళ్ళు? మహేష్ మీరు మహేష్ మీ నాయకుడి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఆయన స్టీల్ ప్లాంట్ కు సంబంధించి దశ దిశ నిర్దేశం ఏదో చేస్తారు అని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూశారు. సరే పాపం ఈ సుత్తి కొడవలి కంకి ఇవన్నీ పట్టుకొని ఉద్యమించే కమ్యూనిస్టులు కూడా ఆయన మీద బోల్డ్ నాశలు పెట్టుకుంటే చివరికి వాళ్ళకి కూడా తత్వం బోధపడాల. ఇదేంటి మేము ఆయన పిలిచింది ఏదో బీజేపీని విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తాడనుకుంటే మమ్మల్ని ఇలాగా గాల్లో కూర్చోబెట్టేసి గాల్లో నుంచోబెట్టేసి వెళ్ళిపోయాడు ఏంటని వాళ్ళు కూడా చింతపడ్డారు. పాపం వాళ్ళకు రాక వాళ్ళకు కమ్యూనిస్టులకు ఒక అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఆయన కబ్జా పెట్టింది కాక చివరికి అది మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసి పారేశారు. అది కదా వాళ్ళ ఇప్పుడు ఎవరి బాధ అయినా వేదనైనా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, ఉండకూడదంటే ఎట్లా? మీరు నాకు అర్థం కాదు, మీరేమో ఒక లక్ష మందిని ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఒకళ్ళిద్దరు కూడా ప్రశ్నించకూడదు అంటే తప్పు కదా మహేష్, ఒకసారి రివ్యూ చేసుకోండి. సార్ మాట్లాడచ్చా? మాట్లాడండి సార్ చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు సార్, ఇక్కడ ఇందాక శ్రీరామ్ గారు బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని చంపుకొని అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఆత్మగౌరవాన్ని చంపుకొని అనే పదాన్ని ఉపయోగించారు సార్. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి గురించి ఒక శ్రీకాకుళం లేదా విజయనగరం జిల్లా కాదండి, మొత్తం 13 జిల్లాల్లో కూడా బొత్స సత్యనారాయణ గారు ఏంటో తెలియని వాళ్ళు లేరు. ఒకసారి మేము మా సమీక్ష సమావేశాల్లో గుంటూరుకు సంబంధించి ఇద్దరు కార్యకర్తల ఫోటోలు నేను పెట్టి ఒక పేరు పొరపాటు రాస్తే శ్రీనివాసరెడ్డి పలానా పేరు నువ్వు తప్పు రాసావని చెప్తే అతను ఇతను కదా అని చెప్పేసి ఫోటోలో గుర్తించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ గారు ఈ రాష్ట్రంలో ఆయనకున్నటువంటి స్టాండర్డ్ గురించి తెలియదు ఎవరికీ లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైనప్పుడు 175 స్థానాల్లో కూడా ఎక్కడ డిపాజిట్ రాకపోతే ఒక బొత్స సత్యనారాయణ గారు 50,000 ఓట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యుడు అప్పలరాజు గారు ఏదో ఉంది ఆయన చనిపోతే వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారు కంటెక్ట్ చేస్తే ఈయన భార్యను నిలబెట్టుకొని పార్లమెంటు సీటు గెలిచినటువంటి పరిస్థితి. అలాంటి చరిత్ర కలిగినటువంటి బొత్స సత్యనారాయణ గారు
ఆయన ఆత్మగౌరవం లేకుండా, ఆయనకి ఆత్మగౌరవానికి ఏం తక్కువైందండి ఇవాళ పార్టీలో? శ్రీనివాసరెడ్డి గారు నేను చెప్పింది అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద నాయకుడు పార్టీ పొజిషన్ లోనే అక్కడ ఉన్నాడు. కాకపోతే నేననేది ఇప్పుడు అక్కడ సజ్జల గారు ప్రతి మాత్రం మాట్లాడుతున్న సందర్భంలో ఈయనకి దక్కాల్సినంత గౌరవం దక్కట్లేదు. ఆయన ఆయన ప్రో పోర్టుఫోలియో సంబంధించి ఆయన మాట్లాడినవ్వండి, ఆయన మాట్లాడినవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు పక్క పార్టీల వాళ్ళు ఆయన మీద జాతీయ మిమ్మల్ని కాదు అనేది ఆయన పరిస్థితిని మీరు అలా చేయబట్టి ఆయన మీద మిగతా వాళ్ళు జాలి పడుతున్నారు. ఆ పరిస్థితి గురించి సార్, శ్రీరామ్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సజ్జల గారు రాజకీయ ప్రజా వ్యవహారాల చూస్తున్నారు. ఆయన రాజకీయ మంత్రులు ఇప్పుడు మొన్న జరిగింది సార్ ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారు పచ్చి అబద్ధం విశాఖపట్నం వేదిక సాక్షిగా చెప్పారు. పవన్ కళ్యాణ్ విషయం పక్కన పెట్టండి, ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మంత్రులు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చూస్తున్నారు సార్? ఇప్పుడు హోంమంత్రి గారు స్పందించాల్సింది, సజ్జల గారు స్పందించారు అని అన్నారు. హోంమంత్రి గారు స్పందించారా, సజ్జల గారు స్పందించారా? ఇన్సిడెంట్ జరగగానే హోంమంత్రి గారు వచ్చి మీటింగ్ పెట్టేసి, హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టేసి తన శాఖ సంబంధించిన వివరం వెళ్ళదా? వివరాలు ఏం మాట్లాడారు? హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడారు కాబట్టి హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఏం చెప్పారంటే తెలుగుదేశం ఈ దాడులు చేయించుకుంది అని చెప్పారు. కానీ తర్వాత మీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం చెప్పారంటే లేదు మా వాళ్ళే బీపీలు వచ్చి చేశారు అని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారిని కూడా మీరు సరిగ్గా ఉపయోగించుకోబట్టి ఆవిడ ఏం మాట్లాడతారో ఆవిడ తెలియస్తాయి, మీరేం మాట్లాడతారో ఆవిడ తెలియస్తాయి. ఏం మాట్లాడతారు శ్రీరామ్ గారు? మీరు ఒక విశ్లేషణ చెప్పింది వాస్తవమా కాదా? నేను చెప్పిన రెండు మాటలు వాస్తవమా కాదా? హోమ్ మినిస్టర్ చెప్పిన మాట వాస్తవమా కదా? తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి మా వాళ్ళే బీపీలు వచ్చి అలా చేశారని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈ రెండింటి చెప్పండి, దాడులు వాళ్ళు చేసిన మాట వాస్తవమా కాదా? ఒక పోలీస్ ముఖ్యమంత్రి తప్పు మాట్లాడారని మీరు చెప్తున్నారా? ముఖ్యమంత్రి గారు మా వాళ్ళకి చెప్పారు, ముఖ్యమంత్రి గారు మీరు విమర్శిస్తున్నారా? ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడారని మీరు విమర్శిస్తున్నారా? శ్రీరామ్ గారు ఆయన మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తారు. ఆయనని తీవ్రంగా విమర్శించినటువంటి సమయంలో అక్కడ ధర్నా చేయడానికి వెళ్ళారు, మా వాళ్ళు ఎవరు దాడులు చేయలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు సీన్స్ మీరు అన్కంఫర్టబుల్ గా ఉంటున్నారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి, ఎందుకంటే రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు మీ కేబినెట్ నుంచి వచ్చాయి. మీ కేబినెట్ మంత్రి హోం మంత్రి ఒకటి చెప్తే ముఖ్యమంత్రి ఒకటి చెప్పారనేది ఆయన చెప్తున్న విషయం. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీరామ్ గారు చెప్పిన విషయం చాలా స్పష్టంగా అడుగుతున్న విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి, హోం మంత్రి చెప్పింది ఏంటి, ఎందుకు ఆ భేదం ఉంది, ఆ తేడా ఎందుకుందని అడుగుతున్నారు. తేడా ఉంటే చెప్పండి అది ఉందని. సార్ ముఖ్యమంత్రి గారు చెప్పింది, హోం మంత్రి గారు చెప్పింది కూడా ఒక్కటే. ఆయనని ముఖ్యమంత్రి గారిని అన్నదాని మాటలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నటువంటి సందర్భంలో కార్యకర్తలు అక్కడికి వెళ్ళిన మాట వాస్తవం, కానీ కార్యకర్తలు ఏ ఒక్కరి మీద దాడి చేయలేదు. మరి హోం మంత్రి ఏం చెప్పారు? ఓకే అది ముఖ్యమంత్రి చెప్పింది, ఓకే అది ముఖ్యమంత్రి చెప్పింది. హోం మంత్రి ఏం చెప్పారు? అదే ఆయన అడుగుతుంది అదే కదా, హోం మంత్రి ఏం చెప్పారని. తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకి వాళ్ళే దాడులు ఎందుకు చేసుకుంటారండి? రీజనబుల్ గా మాట్లాడాలి కదా మాట్లాడేది. ఒక మనిషిని చంపిన దాంతో సమానం సార్, ముఖ్యమంత్రిని పెట్టుకొని అన్నారని మాట్లాడటం. రైట్ రైట్, మీరు సబ్జెక్ట్ నుంచి డిబేట్ అవుతున్నారు, అది వేరే సందర్భంలో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే అది వేరే సందర్భంలో మాట్లాడదాం. రాజశేఖర్ గారు మీరు చెప్పండి, అంటే లెట్ అస్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అండి. కేవలం అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ సత్యబాబుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి మాత్రమే ఆ సబ్జెక్టుకి కన్ఫైన్ అయ్యే మాట్లాడదాం. నిజంగా పవన్ కళ్యాణ్ గాలం వేస్తున్నారా, ఆయన రాజకీయ ఎత్తుగడల్లో ఉన్న మార్పులు వచ్చినాయా, వ్యూహాలు మారినాయా, దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి రాజశేఖర్? అబ్జర్వ్
పవన్ కళ్యాణ్ గారు అసలు 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 ఈ వ్యాఖ్యలు చేయడానికి బొత్స సత్యనారాయణ గారు ఆయనకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అంటే పక్కింట్లో గొడవలు పడుతున్నారు, వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళు సుఖంగా లేరు, నేను గ్యాల వేసి లాగేస్తాను అన్నట్టు ఉంది, చాలా అసహ్యంగా ఉంది. అసలు బొత్స సత్యనారాయణ గారికి అసలు ఈ విషయం తెలుసో లేదో, ఏదో ఈ మీడియాలో వింటున్న విషయాలు తప్పిస్తే ఆయనకి అసలు ఇట్లాంటి ఆలోచన ఏ కోర్సైనా ఉండదు అనడానికి నిన్న మొన్న కొన్ని కొన్ని పార్టీ మీటింగ్స్ లో తర్వాత ఈ ప్రెస్ మీట్స్ లో కూడా ఆయన చెప్పిన విషయం, అసలు అట్లాంటి ఆలోచన రావటం అనేది అవివేకం అన్నాడు ఆయన ఒక చోట, అవివేకం అన్నారు బొత్స సత్యనారాయణ గారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు నిజానికి స్టీల్ ప్లాంట్ వేదిక చేసుకోవడం అనేది నేను మీకు ఇందాక గుర్తు చేశాను. అసలు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అనేది ఆ రోజు గొడవల్లో పడినప్పుడే స్టీల్ ప్లాంట్ ని కూడా వీళ్ళు అమ్మే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అమ్మేస్తారు అని ఆ రోజు ఆయన ఎందుకు ప్రస్తావించాడో ఈ రోజు ప్రజలు కూడా చాలా మంది విశ్లేషకులు కానీ మేధావులు కానీ అనుకుంటున్న విషయం ఏమిటంటే ఆ రోజు ఆయన మైండ్ లో అది ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళతో ఇది ఒక స్ట్రాటజీగా ప్లాన్ చేసి ఈయనకు ఇక్కడ మాట్లాడడానికి కూడా ఒక స్థానం కూడా లేని పరిస్థితులలో మళ్ళీ పైకి రావడానికి ఏదో ఒక గొడవ కావాలి, ఒక అంశం కావాలి కాబట్టి స్టీల్ ప్లాంట్ అనేదాన్ని అంశం చేసి ఉంటాడు ఈయన బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళకి చెప్పి ఈ సలహా ఆయన ఇచ్చుంటాడు. ఇచ్చి ఈ సలహా ఇచ్చాయ మీరు ఇది అనౌన్స్మెంట్ చేయండి, నేను ఇది వేదికగా చేసుకుంటే కానీ నాకు అది వేదికే లేదు నాకు మాట్లాడడానికి అని ఈ వేళ, ఎందుకంటే వెనకటికి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవ్వరు కూడా ఎక్కడ ఏమీ ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం బహిరంగంగా మీటింగుల్లో డ్రెడ్జింగ్ ఆపరేషన్ లాగానే దాన్ని అమ్మేస్తారు అని చెప్పడం వెనుక రాజశేఖర్ గారు ఆలోచన ఉంది. రాజశేఖర్ గారు ఈ రోజు ఇది అది అది కేవలం స్టీల్ ప్లాంట్ అనేది ఈయన కోసం తీసుకున్న నిర్ణయం కాదు, అది ఆటోమేటిక్ గా వచ్చింది తప్ప దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అంతేగాని ఈయన ఏదో 2017 లో అన్నాడని చెప్పి దేశవ్యాప్తంగా ఈయన కోసం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కదా. అది నేను అంటున్నది ఈయన అట్లాంటి చతురత కలిగిన వాడే కదా, ఆ సలహా కావచ్చు. నా స్టీల్ ప్లాంట్ నేను మాట్లాడటం కోసం నాకు స్టీల్ ప్లాంట్ కోసం దేశవ్యాప్తంగా మీరు ఒక పాలసీ తీసుకోండి అంటే తీసుకునే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర మోడీ గారు ఉన్నారా? అలా సార్ ఇప్పుడు ఐడియా కెన్ చేంజ్ అని అంటాం చూసారా, పొరపాటున నేను అదే ఆలోచిస్తున్నప్పుడు ఇది బాగుందని ఈ సలహా చాలా మంచిది అని చెప్పడంలో ఇప్పుడు లాబింగ్ ఉన్నప్పుడు జరగవచ్చు కదా, ఎందుకు ఆలోచించకూడదు అలాగా, ఇది రాజకీయం. పైగా ఈరోజు నాకు అర్థం కాని విషయం అసలు పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారిని గాలం వేయాలనుకోవటం వెనుక ఇంత చర్చ జరగటం అవసరమా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నిజంగానే అసలు వాట్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్, ఆయనకు ఒక అజెండా. ఇందాక 7.5 సంవత్సరాలు అనుకున్నాను చూసాం ఇంకా చిన్నపిల్లలు అంటున్నారనే, ఇప్పుడు 7.5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మేనిఫెస్టో బ్రష్ పట్టిపోయింటది, ఎప్పుడో బ్రష్ పట్టిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు ఒక ఎజెండా అంటూ ఏమైనా ఉందా లేదా? ప్రజలకు ఏం చెప్తున్నాను ఆయన 1 సంవత్సరం కాలంలో పార్టీలు ఉద్భవించి ఘన విజయం తోటి మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు చూసాం మనం. రాజశేఖర్ గారు మీకు ఇంకో విషయం గుర్తు చేస్తా, గతంలో చిరంజీవి గారు అనేక సందర్భాల్లో బొత్స సత్యనారాయణ గారు నాకు బాగా ఇష్టడు అని చెప్పాడు, కానీ ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సార్లు ఈయన విమర్శించడానికే ఇష్టపడ్డాడు తప్ప ఈయన ఎక్కడ పొగడడానికి ఇష్టపడలా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ అన్నకి ఇష్టడైనా కూడా ఈయనకి ఎందుకనో మొదటి నుంచి కూడా ఈయనంటే వ్యతిరేకత ఉంది, అందువల్ల ఈయన ఏదో తీసుకొచ్చేద్దాం ఇప్పుడు అర్జెంట్ గా మన పార్టీలో కలుపుకుందాం అనేది ఆయనకు ఉందని నేనైతే అనుకోవట్లా. ఈ విషయం మీరు చెప్పేది కరెక్ట్ శ్రీరామ్ గారు, ఈ విషయం చెప్పడం కోసమే నేను ఏమని అతను స్థిరత్వం దగ్గర నుంచి కెపాసిటీ దగ్గర నుంచి మొదలు పెట్టాను, పాపం మహేష్ గారు దాన్ని మిస్కమ్యూనికేట్ చేసుకున్నారు దాన్ని. నేను అక్కడ కెపాసిటీ అన్నది ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గారు ఏమి చూసాము, ఇప్పుడు మహేష్ గారిని అడుగుతున్నాను, అయ్యా బ్రదర్ మహేష్ గారు అసలు మీ దగ్గర ఏముందని చూసి బొత్స సత్యనారాయణ గారు వస్తారు? ఒక్క మాట సూటిగా చెప్పంట, ఒక్క మాట సూటిగా చెప్పండి. సూటిగా మాట ఏంటంటే ఏముందని వస్తారు సార్? అసలు సత్యనారాయణ చెప్పండి సార్, ఒక్క నిమిషం సార్, రైట్ ఆయన చెప్తున్నారు, ఆగండి రాజశేఖర్, ఆయన చెప్తున్నారు, ఆగండి మహేష్ సార్. బొత్స సత్యనారాయణ గారు మీరు ఈ రోజు జనసేన పార్టీలోకి మీరు రండి, మీకు డోర్లు తెచ్చిపెట్టున్నాము, మీరు అక్కడ అసంతృప్తితో ఉన్నారు, మీరు జనసేన పార్టీలో వచ్చి రండి అని ఎక్కడన్నా కానీ చెప్పున్నట్టయితే
అప్పుడు మేము సమాధానం చెప్తాం. మీరు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు దోర్దించినట్టు సార్ వెటకారాన్ని సార్ మేల్ సార్ ఇంత ముందు మన శ్రీనివాస్ మన అనలిస్ట్ శ్రీరామ్ గారు చెప్పినట్టు ఒక లీడింగ్ కమ్యూనికేషన్ ఒక లీడింగ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక నాయకుడికి అనుకున్నంత స్థాయి లేదు అనే విషయం ఈ రోజు ప్రజల్లో చర్చలో ఉంది సార్. ఇక్కడ అక్కడ ఆయనకే కాదు చాలా మందికి ఉంది అనే పాయింట్ మీద ఎస్ మాకున్న రాజకీయ స్ట్రాటజీస్ తో మేము మాట్లాడతాం. దాని అన్నిటికి ఏ పాయింట్ ఉంది మా దగ్గర ఏముందని పేపర్ మీద రాస్తామా? లేనటువంటి మనిషికి కూడా అలాగే అన్హాపీగా ఉన్నాడేమో అని చెప్పడమే మీ స్ట్రాటజీ సార్. సార్ 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 ఆలోచన స్ట్రాటజీ సార్ ఒక టీవీ ఒక టీవీ ఒక టీవీ డిబేట్ లో కూర్చొని 10 నిమిషాలు గంట మాట్లాడేదానికే మనమే మీరేం మాట్లాడతారు దాని మీద నా స్ట్రాటజీ మారుస్తాను అనలిస్ట్ ఏం మాట్లాడతాను దాని మీద నా స్ట్రాటజీ మారుస్తాను. 1.5 గంటలోనే ఇన్ని స్ట్రాటజీస్ మాట్లాడే సార్ ఇన్ని 1.5 గంటలు సార్ పొలిటికల్ అవును సార్ జగన్ గారు జగన్ గారికి స్ట్రాటజీస్ జగన్ గారికి స్ట్రాటజీ సొంత స్ట్రాటజీ చేయలేకే ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజీస్ పక్కన పెట్టుకున్నారు ఇక్కడ యాక్చువల్ గా. అంటే ఏంటి ఒక నాయకులకి స్ట్రాటజీ చేయడం చాట కదా అంటే స్ట్రాటజీ చేయకుండా ముఖ్యమంత్రి అయిపోతారా? మహేష్ గారు క్షమించాలి మాట్లాడొచ్చా సార్? సార్ నేను సార్ అంటే అంటే సార్ ప్లీజ్ అదే ఒక మాట చెప్పండి సార్. చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి బ్రదర్ బ్రదర్ ఇప్పుడు క్షమించాలి. ఈ రోజు 151 సీట్లు దమ్ముగా ఘనంగా ఘరానాగా ఒక మగాడిగా సంపాదించినట్టు జగన్మోహన్ రెడ్డి ఈవేళ మన ఎదురుగా ఉండగా నిజంగా చెప్తున్నాను మనం కొత్త పార్టీ స్థాపించాము మనం కూడా పైకి రావాలి పార్టీ ఎదగాలి అంటే మన స్ట్రాటజీలు ఫామ్ చేసుకోవడం అవసరం దాన్ని ఎవరు కాదనరు నేను కూడా ఎక్కిస్తాను. కానీ ప్రూఫ్ అనేది ఎప్పుడు కూడా మనం అదే అదే కనిపించిన విషయమే మనం ఎప్పుడు కూడా నిర్ధారణ మనకి ఇక్కడ 151 సీట్లతో ఆయన కనపడిపోయిన మనిషిని పట్టుకుని ఒక సీటు సంపాదించలేక దశ తెలియక దిశ తెలియక ఎటో తిరుగుతున్నాడు అనే అనే మనిషి అతని గురించి ప్రస్తావన అందాక ఆపుదాం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ సంద సంబంధం లేనే లేదా సార్ పక్కన పెట్టేద్దాం. మనం ఈవేళ మాట్లాడాల్సింది నా ప్రశ్నకు మీరు ఇంకా సూటిగా సమాధానం చెప్పలేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏముందని కొత్త సత్యనారాయణ గారు వస్తారు ఒక్క లైన్ లో చెప్పాను నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అసలు సార్ మీరు అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ రమ్మంటున్నారో మీరు ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. అసలు బొత్స సత్యనారాయణ గారు సీరియస్ గా తీసుకున్నారు సార్ ఉండండి సార్ ఉండండి. మీరు ఒక అనలిస్ట్ కూర్చొని 151 సీట్లు దమ్మున్న నాయకుడు అని మాట్లాడినప్పుడే మీరు మేబీ అక్కడ మీరు లాయర్ కోల్ తెస్తున్నప్పటికి కూడా ఇంకో కండువా జస్ట్ మిస్ అయింది అనుకోవచ్చు. కాబట్టి మేము కూడా మిమ్మల్ని రాజకీయ ప్రతి లాగా చూస్తాం. వి డోంట్ వాంట్ టు సీ యాజ్ అనలిస్ట్ యాక్చువల్లీ సీరియస్లీ. అంటే ఇప్పుడు శ్రీరామ్ గారు మీతో మీకు అనుకూలంగా మాట్లాడారు శ్రీరామ్ గారు సీట్లు దమ్ము నాయకుడు మగాడు అనే మాటలు ఏ అనలిస్ట్ మాట్లాడారు సార్ కాబట్టి మాకు అర్థమవుతుంది. స్టార్టింగ్ లో డిబేట్ స్టార్ట్ చేసినప్పుడే సత్యనారాయణ గారు ఆత్మగౌరవానికి వచ్చిన చోటేమి లేదు అంటేనే శ్రీరామ్ గారికి బాధపడిపోయారు. ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం సార్ వన్ సెకండ్ సార్ ఒక నిమిషం సార్ ఇప్పుడు మేము మాధురే శ్రీనివాస్ గారు ఒక మాట దయచేసి క్షమించాలి. శ్రీనివాస్ గారు చిన్న క్లారిటీ పాపం శ్రీరామ్ గారు అట్లా అనలేదు సార్. ఆయన ఏమన్నారంటే ఒక పార్టీ నుంచి ఫిరాయించాలన్నా వేరే దగ్గర వెళ్ళిపో గాలం కోసం వెళ్ళిపోవాలన్నా బొత్స సత్యనారాయణ గారికి 10 ముఖ్యం కాదు కదా ఆయనకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది కదా అది వదిలిపోయి ఎలాగ వచ్చేస్తాడని అన్నారు ఆయన. అది మీకు మిస్కమ్యూనికేట్ అయినట్టు సార్ ఆత్మగౌరవం నేను అన్నది ఆయన ఇలాంటి పదవులన్నీ చాలా చూసేశాడు. ఆ చూసిన వ్యక్తికి కేవలం మంత్రి పదవి ఉండడం మాత్రమే కాదు ఎందుకంటే మన ప్రసాద్ గారు చెప్పారు కదా ఆయనకేమి ఆయనకి పొజిషన్ ఉంది ఆయన అన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పారు కదా దానికి ఏమన్నా అంటే నేను ఆయన పదవులన్నీ చాలా చూశాడు ఈ ఒక్క మంత్రి పదవి కాదు అలాంటి మంత్రి పదవులు చాలా చూసేశాడు. ఆయన మంత్రి పదవి ఆయన చేయనివ్వకుండా ఇతరులు ఆయన పదవుల్లో జోక్యం చేసుకుంటున్నారు కాబట్టి
ఆయన్ని ఆయన అసిస్టెంట్ మంత్రి లాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అలా అలా మాట్లాడడం ద్వారా ఆయన అసలు టార్గెట్ కాదు, బొత్స సత్యనారాయణ గారు అసలు టార్గెట్ కాదు, ఆయన రావడమా రాకపోవడమా టార్గెట్ కాదు. ఈ మాట మాట్లాడడం ద్వారా ఏదైతే మొత్తం కమ్యూనిటీ ఉందో కాపు కమ్యూనిటీకే అంటూ ఒక ఐడెంటిటీ లేకుండా చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలో అయినా కానీ ఆ ఐడెంటిటీ లేకుండా చేస్తున్న సందర్భంలో ఖచ్చితమైన ఐడెంటిటీ ఉండాలి అంటే కనుక ఒక రాజకీయ పార్టీ మనకంటూ అండగా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు మనకంటూ అండగా ఉండాలి అన్న మెసేజ్ని ప్రజల్లోకి పంపించడానికి, ఆ వర్గంలోకి పంపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి ప్రయత్నం చేశారు. ఒకేసారి 7% నుంచి 28% జంప్ చేయడానికి ప్రయత్నం చేశారు అంతే తప్ప ఇందులో అసలు బొత్స సత్యనారాయణ గారు లేరు, ఆయన మంత్రి పదవి లేదు, ఆయన ఆత్మగౌరవం లేదు. అసలు ఈ జనసేన అదే జనసేన పార్టీ ఉంది కానీ ఈ వైఎస్ జగన్ గారి పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ లేదు, వ్యూహం మాత్రమే ఉంది. ఆ వ్యూహంలో భాగంగా ఆయన గురించి మాట్లాడేది తప్ప ఆయన ఏమన్నా అడిగాడా, ఆయన అడగలేదా బొత్స సత్యనారాయణ గారు ఎందుకు అడుగుతారు నా గురించి మాట్లాడండి అని. మహేష్ గారు శ్రీరామ్ గారు రైట్లీ సెడ్ శ్రీరామ్ గారు చాలా స్పష్టంగా ఆ పాయింట్ అనలైజ్ చేస్తున్న దాని మీద ఇందాక నేను తొలి ప్రస్తావన చేసింది ఏంటంటే, రాజమండ్రి సభ తర్వాత లేదా సభ నుంచి పవన్ కళ్యాణ్లో మొదలైన కులస్పృహ అది శాఖోపశాఖలుగా విస్తరిస్తూ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి తన కమ్యూనిటీ తన్ని ఓన్ చేసుకోవటానికి, ఈయన వాళ్ళని ఓన్ చేసుకోవడం పక్కన పెడితే కమ్యూనిటీని ఓన్ చేసుకోవట్లా, ఓన్ చేసుకుంటే 3% 4% కాపు ఓట్లే ఎందుకు పడతాయి ఆయనకు ఉన్న 22%లో. సో ఆ ఓన్ చేసుకోవటం కోసం సందర్భం వచ్చిన చోట సందర్భం లేకపోయినా ఒక అసందర్భ ప్రస్తావన తీసుకొచ్చి కమ్యూనిటీని కన్సాలిడేట్ చేసే ఒక కార్యక్రమం ఆయన మొదలెట్టారు. ఇది ఒక ఎత్తుగడ కావచ్చు, వ్యూహం కావచ్చు, వెంటనే ఫలితాలు ఇవ్వాల్సిన లేదు, ఓవర్ నైట్ రిజల్ట్స్ ఏమి రావండి. ఒక ఎత్తుగడ వేసిన వ్యూహం వేసిన మీకు కరుణానిధి గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకు వ్యూహాలు లేకన, ఎత్తుగడలు లేకన, పోరాట పటిమ లేకన, నాయకత్వ లక్షణాలు లేకన 13 ఏళ్ళు ఆయన వేచి చూశారు తిరిగి ముఖ్యమంత్రి కావటం కోసం. వాసుదేవన్ గారు ఆయన నాని గారిని అన్న సందర్భంలో ఆయన వ్యూహం పనిచేసింది. ఆయన వ్యూహం పనిచేయడం వల్ల ఆయన నేను పలానా పార్టీకి నేను పాలేరుని, పలానా నాయకుడు నేను పాలేరుని అని చెప్పి ఆయన చెడ్డ పేరు తెచ్చుకున్నాడు నాని గారు. అసలు ఏంటి ఇలా మన పాలేరు మన తరపున అక్కడ రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి నేను ఒకరికి పాలేరును ఇంకొక రకంగా మాట్లాడారు అని చెప్పి ఆ వర్గంలో కొంత ఆవేశం వచ్చింది కూడా మనం చూసాం. అందువల్ల ఈయన వ్యూహాలు నెమ్మది నెమ్మదిగా పనిచేస్తున్నాయి, అందుకోసమే ఆయన స్టెప్ బై స్టెప్ చెప్పి ఒక గతంలో నాని గారిని టార్గెట్ చేశారు, ఇప్పుడు బొత్స గారిని టార్గెట్ చేశారు. ఇక్కడ అంటే క్రక్స్ ఆఫ్ ది డిబేట్ ఏంటంటే, మహేష్ గారు అంటే మీకు చెప్పదగినంత వాడిని కాదు, మీరు ఆల్రెడీ ఆ పార్టీ నాయకులు, మీకు తెలుసు అంతర్గతంగా జరుగుతున్న వ్యూహాలు అన్ని మీకు తెలుసు, కొన్ని మీరు చెప్పగలరు, కొన్ని చెప్పుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ కాకపోవచ్చు అని మీకు భావన ఉండొచ్చు. సో ఒక ఎత్తుగడే ఇవాళ సత్యబాబు వచ్చి హఠాత్తుగా జనసేన కుర్చీ ఆక్యుపై చేయాల్సినంత నెసిటీ లేదనే విషయం జనసేన నాయకత్వానికి తెలుసు, సత్యబాబుకి తెలుసు. కానీ ఆ రకమైన భావన ఒకటి క్రియేట్ చేయడం ద్వారా కాపు కమ్యూనిటీని కన్సాలిడేట్ చేసి ఆ కమ్యూనిటీ పార్టీని ఓన్ చేసుకోవనే దిశగా దాన్ని డ్రైవ్ చేయడం కోసం ఆయన ఈ మాట అనుండవచ్చు. దాంట్లో వెటకారం ఉందా, చెలోక్తి ఉందా, హాస్యోక్తి ఉందా, సీరియస్నెస్ ఉందా, ఇవన్నీ తర్వాత డిబేటబుల్. ఖచ్చితంగా నిజంగా ఆయన వెళ్ళి మాట్లాడే, అయ్యా సత్యబాబు గారు మీరు రండి, మీరు వస్తేనే మాకు కొద్దిగా ఆక్సిజన్ ఛాంబర్ ఉంటుంది జనసేనకి అని, దాని అర్థం అది కాదు. సో అసలు ఇవన్నీ వదిలేసి మీరు దాని గురించి చింత పెట్టుకుంటున్నారు. పక్కన పాపం సత్యగిరి ప్రసాద్ గారేమో మిమ్మల్ని హక్కును చేర్చుకునే మిత్రుడు ఉంటే దాన్ని మర్చిపోయి మీరు వెళ్ళిపోయి వాళ్ళే సత్యబాబు వెంబడి వేరే ఇంటి వైపు వేరే కొంగు వైపు ఎందుకు చూస్తారన్నట్టు ఆయన చెప్తున్నారు. ముందర యు అడ్రస్ ది కన్సర్న్స్ ఆఫ్ తెలుగుదేశం అండి. ఏమండి సార్ ప్రసాద్ గారు అంతేనా? ప్రసాద్ గారు అంతే అంటారా? ఇప్పుడు నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళి సెల్ఫ్ గోల్ వేసుకొని వచ్చాడేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన విశాఖపట్నం వెళ్ళిన పర్పస్ ఏంద్రంటే టు అడ్రస్ ది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చిని బలంగా మాట్లాడుండాలా, నీ కార్యకర్తల సమావేశంలో కూడా బొత్స సత్యనారాయణ గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించాలా? హూఇస్ బొత్స సత్యనారాయణ అయ్యా నీ దృష్టిలో? నీ కార్యకర్తలకు నువ్వు ట్రైన్ చేయి, నీ కార్యకర్తలు నువ్వు ట్యూన్ అప్ చేయి, నీ కార్యకర్తలు ఏ దిశా నిర్దేశం చేయాలి తప్పించి బొత్స సత్యనారాయణ ప్రస్తావన చేయడం అనేది కరెక్ట్ కాదు. పైగా నీ ఓన్ కమ్యూనిటీని ఓన్ అప్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి వేరే మార్గాలు ఉన్నాయి. నీ కమ్యూనిటీ ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించు. కాపు సోదరులకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ని తొలగించారు కదా, దాని గురించి బలంగా మాట్లాడితే నీ కమ్యూనిటీని వెనకాల నిలబడుతుంది. అంతే తప్పించి బొత్స గురించినో ఇంకొకరి గురించి మాట్లాడితే నీ కమ్యూనిటీని వెనకాల నిలబడదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, యు షుడ్ నాట్ కన్ఫైన్ టు వన్ కమ్యూనిటీకి.
ఒక కమ్యూనిటీ చెప్తున్నా కదా, కాపు కమ్యూనిటీ ఓటు 28% ఉంది అనేసి 28 తాగిపోతే సరిపోతుంది, నీకు అధికారం వస్తుందా? నీకు 51 రాబన్ లేదా? కాదనలేదు, అది డిఫరెంట్ ఆస్పెక్ట్. నేను చెప్పేది కాదనలేదనే విషయాన్ని అంగీకరించారు. చూసారా ఇవాళ, చూసారా మీకు అన్ని అన్ని వాల్యుయేషన్సే మహేష్ గారు. నిజంగా మీ ఇంటి పేరుకి తగ్గట్టు అన్ని మెరుపులే ఇవాళ మీకు. నేను చెప్తున్నా, నేనేమంటే పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ ఎ కమ్యూనిటీ లీడర్. ఆయన కుల నాయకుడు కాదు, అన్ని కులాలకి నాయకుడుగా ఆయన తన తను ప్రొజెక్ట్ చేసుకోవాలా. పైగా ఈ బొత్సాలు, ఈ కొడాలి నానీలు, ఆ నానీల గురించి ఎందుకు దేవి పెడతాను? నీ కోసం క్రిస్టల్ క్లియర్ గా నీకు సెకండ్ ఇచ్చేదని తెలుగుదేశం రెడీగా ఉందని ఆయన చెబుతుంటే ఇంత ఓపెన్ ఆఫర్ కూడా మహేష్ ఓపెన్ ఆఫర్ అండి. ఏంటి మీరు ఇంకా ఇంకా ఆఫర్ కాదు, ఇంకోటి ఆఫర్ కాదు. ఇప్పుడు ఆయన చెప్తున్న సలహా ఏంటంటే, నువ్వు పోయి నువ్వు పోయి ఆడెవరో కబంధ హస్తాలు ఇరుక్కునేసి విలవల్లాడిపోయి నీ పార్టీ ఇమేజ్ చిన్న బట్టి ఇప్పుడు 100 క్యాండిల్ బల్బ్ ఉంటుంది, 0 క్యాండిల్ బల్బ్ అయిపోయినావు నువ్వు. పరిస్థితి ఒక 100 క్యాండిల్ బల్బ్ ఉందిరా, నువ్వు చిన్న 0 క్యాండిల్ బల్బ్ అయిపోతున్నావు. ప్రసాద్ గారు, మీ ఓపెన్ ఆఫర్, మీ ఓపెన్ ఆఫర్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అది ఓపెన్ ఆఫర్ కాబట్టి అది అలా గుంచి ఈ లోపు మీతోటి రేపు పొద్దున బార్గెనింగ్ చేయాలంటే మీరు రేపు తక్కువ సీట్లు ఇస్తారంటే ఎలాగవుతుంది? అందుకనే ఆయన కమ్యూనిటీ, ఆయన స్ట్రాటజీ ప్రకారం ఆయన ఓన్ చేసుకుని బార్గెనింగ్ లో మెజారిటీ ఓట్లు, మెజారిటీ సీట్లు కావాలి కదా ఆయనకి. స్ట్రాటజీ మీ కాదు, మీ ఆఫర్ నాయ వదులుతాడని మీరేం అనుకోకండి, ఆ ఇబ్బంది ఏమి లేదు. అందాకగా ఇంకా స్ట్రాటజికల్గా నేను ఒకటి చెప్తాను, నేను ఒకటి చెప్తాను మహేష్, స్ట్రాటజికల్ గా నీ వెనకాల నిలబడాలి అంటే మహేష్ గారు దీపావళి సందర్భంగా మీకు తెలుగుదేశం పార్టీ నుంచి బొనాంజా ఆఫర్ ఉంది. దీపావళి సందర్భంగా ఆయన ఇస్తున్నారు, ప్రకటిస్తున్నారు ఆ పార్టీ తరఫున. మీరు స్వీకరించండి, స్వీకరించి రేపు కొత్త మెసేజ్ కన్వే చేయండి. ఆల్ ద బెస్ట్ మహేష్ గారు, ఆల్ ద బెస్ట్ జనసేన ఆల్సో. థ్యాంక్ యూ మహేష్, సత్యగిరి ప్రసాద్ గారు, రాజశేఖర్ శ్రీరామ్ గారు, అలాగే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు, అందరికీ ధన్యవాదాలు. అలాగే మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సీబీఆర్ న్యూస్.